शुभ सायंत्रं तेलंगाणा प्रभुत्वं भाषा सांस्कृतिक शाख प्रतिष्ठात्मक जातीय वेदिक रवींद्र भारतिलो सिनिमालनु प्रदर्शिंचाली अंदुलोनु मुख्यंगा शार्ट फिल्म्स इस्तुन्न यंग न्यू आस्पायरिंग फिल्म मेकर्स की ఒక వేదికను క్రియేట్ చేయాలని ఒకే ఒక ఆశయంతో ఇక్కడ పైడి జయరాజ్ ప్రీవ్యూ థియేటర్ని రూపొందించడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి ఇక్కడ వేలాది షార్ట్ ఫిల్మ్స్ని మనం స్క్రీన్ చేశాం, వందలు కాదు వేలాది. సో ఈ షార్ట్ ఫిల్మ్స్లో ప్రదర్శించడం ద్వారా డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్స్, కొత్త రచయితలు, కొత్త నటులు, కొత్త సాంకేతిక నిపుణులు చాలామంది కూడా తమ టాలెంట్ని నిరూపించుకునే ఒక అవకాశం అయితే కుదిరింది. మనందరికీ తెలుసు షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎంత రివల్యూషన్గా వచ్చాయి ఇప్పుడు అనేది. పాకెట్ ఫిల్మ్స్ అంటున్నాం వీటిని. రాయల్ స్టాగ్ లాంటి పెద్ద బ్రాండ్ కంపెనీ వాళ్ళు కూడా లార్జ్ షార్ట్ ఫిల్మ్స్ అని కూడా తీస్తున్నారు. దానిలో పెద్ద బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద హీరోలతో తీస్తున్నారు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు. ఈ మధ్య ఓటీటీ, మనం ఇప్పుడు కరోనా టైంలో మనం అందరం చూసాం ఓటీటీలో ఎన్ని ఎపిసోడిక్ సినిమాలు వచ్చాయి అని. అంటే ఒకే ఒక మొన్న కూడా ఒకటి వచ్చింది మణిరత్నం ప్రొడక్షన్లో కూడా వచ్చే సినిమాని, నవరస. మీరు బహుశా చూసి ఉండి ఉంటారు నవరస. సో ఇట్స్ రియల్లీ అన్ అమేజింగ్ థింగ్. అంటే హౌ ద థింగ్స్ ఆర్ బీయింగ్ హ్యాపెనింగ్. సో నిజంగా చెప్పాలంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ని మనం కూడా, నేను ఇప్పటికి ఆల్ ద టైమ్ ఫర్ ద లాస్ట్ 4 ఇయర్స్ ఐ హీన్ ఎంఫసైజింగ్ ద ఫ్యాక్ట్, ఎవరైతే షార్ట్ ఫిల్మ్ తీస్తున్న వాళ్ళు ఉన్నారో, సేమ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఒక 4 కలిసి లేదా 5 కలిసి 20 మినిట్స్ చొప్పునో 15-16 నిమిషాలు చొప్పున అంటే దట్ విల్ బికమ్ ఎ కంప్లీట్ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్. మనకు దస్ కహానియా ఉంది, దస్ కహానియా ఉంది, తర్వాత ధర్నా జరూరీ హే, ధర్నా మనా హే. సో ఈ సినిమాలన్నీ అట్లా ఎపిసోడిక్ సినిమా లాగా వచ్చినవే. ఈవెన్ అయితే ఈ ఎపిసోడిక్ సినిమాకి అంతటికీ భారతదేశంలో తొలి సినిమా ఏంటంటే తీన్ కన్యా అనే సినిమా చేశారు, దాన్ని సత్యజిత్ రాయ్ తీశాడు తీన్ కన్యా. సో అంటే 3 కథల్ని కలిపి ఒక సినిమా లాగా, ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ 2 అవర్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారు. దట్ హ్యాస్ బికమ్ ఎ ఫుల్ లెంగ్త్ సినిమా. సో లైక్ వైజ్ ఇప్పుడు జోష్వా, యు ఆర్ జోష్వా, నేను కూడా ప్రేమించాను సినిమా తీశాడు. ఇది మొదటి సినిమా. ఇది ఎన్ని సినిమాలు, ఇది ఎన్నో సినిమా షార్ట్ ఫిల్మ్, 10th షార్ట్ ఫిల్మ్. సో వై డోంట్ యూ క్లబ్ ఆల్ ది 10 షార్ట్ ఫిల్మ్స్ ఇన్ టు 1 ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్? థింక్, అట్కే అట్లా ఆలోచిద్దాం. దానిలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉంటాయి. వాటన్నిటిని కలుపుతూ ఒక థ్రెడ్ పెట్టుకో. ఒక థ్రెడ్ అంటే ఏదో ఇట్లా, మీరు ఒకసారి రవీంద్ర భారతికి వచ్చారు, వచ్చినప్పుడు అక్కడ ఎవరో అన్నారు అరే నేను 10 షార్ట్ ఫిల్మ్ తీశానంటే అయ్యో 10 షార్ట్ ఫిల్మ్స్ ఇంతకి కథ ఏంటి చెప్పు అని అడిగారు. కథ ఏంటి అని చెప్పమంటే ఏ దాంట్లో అన్ని కథలు ఉన్నాయి. అరే అన్ని కథల్లో ఏం కథ? మనుషులకు సంబంధించిన కథలు తీసిన నేను అని నువ్వు చెప్తాను. మనుషులకు సంబంధించిన నీకు ఏమి అర్థమైందో చెప్పంటే నాకు అర్థమైన మనిషి ఇవో ఎంత చూసినా కూడా, ఎంత చేసినా కూడా ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు బాయ్. కానీ ప్రేమించడం వాళ్ళు చూసిన తర్వాత కూడా మళ్ళీ మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఆ ఇన్స్పిరేషన్తో ఒక పెద్ద సినిమా తీసిన అంటాడు. ఏం సినిమా అనగానే నేను కూడా ప్రేమించాను అని అక్కడ కట్ అయింది సినిమా, కథ మొదలైంది. సో అట్లా అంటే నేను ర్యాండమ్గా రాగా చెప్తున్నా. సో ఇప్పుడు 10 ఫిల్మ్స్ తీసినాను మీరు, సో అవన్నీ కలిపితే ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ అవుతుంది. ఒకసారి దాన్ని ఆలోచించి మరొక్కసారి అవన్నీ కలుపుతూ ఒక వీడియో, ఒక 4 సినిమాలు నేను మంచిగా హట్కే, మీకు 10 సినిమాల్లో ఖచ్చితంగా ఒక 4 సినిమాలు అయితే మీకు బాగా మనసుకు నచ్చిన సినిమాలు ఉంటాయి. అంటే టెక్నికల్గా కానీ, కంటెంట్ పరంగా కానీ, యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, డైలాగుల పరంగా కానీ ఒక 4 అయితే మీకు గుండెకు నచ్చినవి బాగా దగ్గరగా ఉండి ఉంటాయి. సో 4 కలిపి మీరు నాకు నెక్స్ట్ టైంకి మీరు ఒక సినిమాని ప్రజెంట్ చేయాలి, దానికి టైటిల్ వేరే పెట్టాలి. ఆ 4 కలిపి ఒక సినిమా. కథ అంటావా, ఇంకేదంటావో ఏదంటావో మీ ఇష్టం. జోష్వా చెప్పిన కథ అని పెట్టుకో సినిమా. అరే ఎందుకు, మనమే తక్కువ బాస్ కదా. జోష్వా చెప్పిన కథ విందామా, లేకపోతే ఏదో కథ చెబుతాం వింటారా అని పెట్టు. ఏదో పెట్టేసి అది మనం ఇక్కడ ఇదే రవీంద్ర భారతిలో కంపల్సరీగా స్క్రీన్ చేయాలి. మీరు నాకు నెక్స్ట్ మీకు నెక్స్ట్ నా రిక్వెస్ట్ చెప్తున్నా, మా అందరి తరఫున కూడా ఇదే రిక్వెస్ట్ చెప్తున్నా. మీకు
ఒక్కసారి మాత్రం బిగ్ గ్రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇచ్చి ఈయనకు ఈయన కమిట్ చేయాలి. ఏం లేదు, ఇప్పుడు ఆయన తీసిన సినిమాలనే నలిగి నాలుగు ఐదు సినిమాలు ఒక్క దగ్గర పెట్టి దానికి ఒక ముందు అన్ని కలుపుతూ ఒక లింక్ రాసుకోమని చెప్తున్నాం అంతే. ఆ లింక్ రాసుకుని ఆ లింక్తో మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తే దట్ విల్ బికమ్ ఏ ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్. సో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మణిరత్నంలో నవరసాలో ఒక సినిమాకి అరవింద స్వామి డైరెక్షన్ చేశాడు. అందరు ఒక్కొక్కరు స్టాల్వార్డ్స్, మామూలు లేరు ఎవరు. ఒక ఈలం కథ తీసుకున్నారు, తమిళ్ ఈలం కథ తీసుకున్నారు. ఒక దాంట్లో ఒక అమ్మ పాపం పిల్లల మేలు కోసం, పిల్లల మంచి కోసం ఆ ఇంటి ఓనర్తో కొంచెం ఇబ్బంది అట్లా పడిపోయి తర్వాత ఆయన తర్వాత ఏం జరిగింది అనేది ఒక హ్యూమనిస్టిక్ యాంగిల్లో తీశారు. అట్లా ప్రతి సినిమా ఒక గమ్మత్తైన కథతో ఉంది. రేవతి ఉన్న సినిమా, ప్రకాష్ రాజు ఉన్న సినిమా, ఇద్దరు కలిసిన సినిమా ఉంటుంది, కథ ఉంటుంది ఒక కథ. ఆ కథ కూడా వాళ్ళు ఎప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు భార్యభర్తల మధ్య గొడవలై మాట్లాడుకోవడం మానేస్తారు. ఆయన గది వేరు, ఈమె గది వేరు. కానీ ఒకనొక రోజు అతను వచ్చేసి చంపేస్తాడు. అప్పుడు ఆమె ఏంటి, ఆమె ఏమైంది అనేది అది దాన్ని చాలా హ్యూమన్ ఎమోషన్స్తో చేశారు. సూర్య సినిమా, సూర్య నటించిన కథ ఉంది ఒకటి. సో అట్లా ఒక్కొక్కటి కథలు కూడా ఎంత టచ్గా ఉన్నాయంటే అవి చాలా డెప్త్లో చాలా టచ్గా ఉన్నాయి. సో అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇక్కడ నుంచే కాకుండా ఆన్లైన్ ద్వారా ఇప్పుడు చూస్తున్న మన షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు తీసిన సినిమాల్లోంచే మీరు మొత్తం ఫుల్ లెంగ్త్ కథని తయారు చేసి ఫుల్ లెంగ్త్ సినిమాగా దాన్ని కన్వర్ట్ చేయండి. అదనంగా తీయాల్సిన అవసరం లేదు, నానా కష్టాలు పడాల్సిన అవసరం లేదు, అదే ఫుల్ లెంగ్త్ సినిమా. ఇప్పుడు మీకు సినిమా తీయడానికి 50,000-50,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒక్కొక్కసారి తీశారు, 2018లో ఒకటి తీశారు, 19లో ఒకటి తీశారు, 17లో ఒకటి తీశారు అనుకుందాం. సో ఆ మూడు కలిపి ఒక సినిమాగా ఫుల్ లెంగ్త్ సినిమాగా రిలీజ్ చేయండి. సో ఇప్పుడు తిరు షాడో ఉన్నాడు. ఎవరు తిరు షాడో? మీరు తిరు షాడో ఉన్నాడు. తిరు షాడో చాలా చక్కగా తన పేరు షాడో అని పెట్టుకున్నాడు. రియల్లీ మధుబాబు అదే అర్థమైంది. షాడో షాడో అనగానే మధుబాబు థ్రిల్లర్స్, ఆ డిటెక్టివ్ సిరీస్ ఉంటాయి కనుక తెలుగు సాహిత్యంలో, అంటే డిటెక్టివ్ సాహిత్యంలో షాడో పేరు చాలా పవర్ఫుల్ పేరు అది. సో దానికి మధుబాబు అంటే ఆయన షాడో అనేది చేశాడు. జేమ్స్ బాండ్ లెవెల్ అది, ఏం తక్కువ కాదు, జేమ్స్ బాండ్ లెవెల్లో ఒక హిట్ అయింది అది. సో ఆ ఇష్టంతో తిరు షాడో అని పెట్టుకున్నాడు. బాగుంది. తిరు షాడో ఇంతకుముందు ఒక సినిమా తీశాడు, కళ్యాణ్ ఇంతకుముందు చూసాను, కళ్యాణ్ మిట్స్ జానీబాయ్. సో ఇది ఎన్నో సినిమా బ్రదర్ మీది? అప్పుడు ఫస్ట్. ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చినాయి? టెన్ వచ్చినాయి. మీకు సేమ్ ఇక డూ పేస్ట్, కాపీ పేస్ట్. ఇక మళ్ళీ రిపీట్ చేయడం కాకుండా ఇప్పుడు జోషివాకి ఏదైతే రిక్వెస్ట్ చేసినామో తిరు షాడోకి కూడా ఒక్కసారి మనం వీ మస్ట్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అయ్యా నువ్వు 10 సినిమాలు తీసినప్పుడు ఫస్ట్ సినిమా మాకు ఎందుకు ఇచ్చినావు భయ్? అది ఇప్పుడు ఏంటంటే సరే మీరు చెప్పండి ఎందుకు ఇచ్చాను. 10 సినిమాల్లో చాలా మెచ్యూరిటీ వస్తుంది, తనను తాను ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసుకుంటాం. సో మీది ఎన్నో సినిమా ఇది మీరు తీసిన సినిమాల్లో? లాస్ట్ వన్ 9th మూవీ. రైట్, ఓకే, డన్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ ఫస్ట్ సినిమాకి 9th సినిమాకి తేడా ఉందా లేదా? దాని టేకింగ్లో కానీ, టెక్నిక్లో కానీ, డైలాగ్ వెర్షన్లో కానీ, మేకింగ్లో కానీ, ప్రతి చోట కూడా యూ కెన్ ఫైండ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. అద్భుతమైన ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మీకు తిరు షాడో మీ ఫస్ట్ సినిమాకి, ఇప్పుడు మీరు లేటెస్ట్గా తీసిన 10వ సినిమాకి తప్పనిసరిగా డెఫినెట్గా తేడా ఉంటుంది. సో మనల్ని మనం ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఇన్వెంట్ చేసుకుంటాం, రీఇన్వెంట్ చేసుకుంటాం, సెల్ఫ్ ఇంప్రూవ్ చేసుకుంటాం. సో సినిమాకున్న గొప్ప ఛాన్స్ ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్తగా తీయచ్చు. సో అలా మీరు తీసుకుంటున్నారు కనుక మీరు తీసిన సినిమాల్లోంచి బెస్ట్ అనుకున్న వాటిని కలిపి ఒక ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ చేస్తే ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం అందరికీ. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక్క సినిమా కంటే ఎక్కువ తీసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. దాదాపు 10 సినిమాలు, 15 సినిమాలు, 12 సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. సో వారు తీసిన సినిమాల్లో బెస్ట్ అనుకున్న 4-5 సినిమాలని ఒక 2 అవర్స్ డ్యూరేషన్ వచ్చేలాగా చేసుకొని ఇక్కడ ఒకసారి స్క్రీన్ చేయండి. స్క్రీన్ చేసి ఒకవేళ మీకు కరెక్ట్ అనిపించి మన ప్రేక్షకులందరూ, మనందరికి వచ్చే వాళ్ళు కూడా ఫిల్మ్ బఫ్, సినిమా ప్రేమికులు, సినిమా ఫైల్స్, సినీ ఫైల్స్ వీళ్ళంతా. సో వీళ్ళంతా ఓకే అంటే మీరు వెంటనే దాన్ని నెట్ఫ్లిక్స్కో వాళ్ళతో బేరం మొదలెట్టండి. నేను మార్కెటింగ్ కూడా చెప్తున్నా మీకు. సో మీరు మనం ఏం తక్కువ అనుకోవాల్సిన అవసరం లేదు సార్. వీఆర్ ఆల్సో నాట్ లెసర్ టు ఎనీవన్, ఎనీబడి. కాబట్టి వాళ్ళు మొత్తం ఒకటే పెద్ద స్థాయిలో 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు పెట్టి తీస్తారు కనుక అది ఉండొచ్చు. కానీ మన క్రియేటివిటీ ఉంది కదా మనకి.
ఆ క్రియేటివిటీతో అద్భుతాలు చేయొచ్చు, ఎంత చక్కగా తీయొచ్చు అంత చక్కగా తీయొచ్చు. సో అందుకని మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మన వాళ్ళకి కూడా చెప్తున్నా, ఒకవేళ ఇక్కడ రెండు ఆప్షన్స్ సార్. ఒకటి ఏంటంటే మీరే తీసిన 10 సినిమాల్లోంచి మీరు బెస్ట్ అనుకు, మిమ్మల్ని మించిన గొప్ప జడ్జి లేరు. మీకు నచ్చిన ఒక 4-5 సినిమాలని 2 గంటలు వచ్చేలాగా ప్లాన్ చేసుకొని వాటిని అన్నింటినీ కలుపుతూ ఒక లింక్ రాసుకొని వాటితో ఇక్కడ స్క్రీన్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వీలుంటే కనుక అమెజాన్ ప్రైమ్ కా నెట్ఫ్లిక్స్ ఆ ఓటీటీ ఆహాక ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేలాగా ప్రయత్నం చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఒకవేళ మీరు ఒకటే సినిమా తీశారు, ఒకటే షార్ట్ ఫిల్మ్ 20 మినిట్స్ తీశారు, కానీ చాలా బాగా తీశారు, మంచి క్వాలిటీతో తీశారు, దెన్ సెర్చ్ ఫర్ ది అదర్ వన్. మీ మీలాంటి ఐడియాలజీ ఉన్న మరొక డైరెక్టర్ని వెతకండి, ఆయన కూడా 1-2 తీసుంటాడు. అలా 1-2 తీసుకున్న వాళ్ళని వెతకండి, గూగుల్లో వెతికితే దొరుకుతారు, మీరు యూట్యూబ్లో వెతికినా దొరుకుతారు. సో అలాంటి వాళ్ళను 1-4 కలిసి మీరే ఒక అది కలిసి మీరు మళ్ళీ దాన్ని మార్కెట్ చేయండి. సో అది ఫుల్ లెంత్ సినిమా లాగా 2 అవర్స్ సినిమా లాగానే అవుతుంది అది కూడా. అప్పుడు మనకి ఏమవుతుంది, మల్టీ డైరెక్టర్స్ మల్టీ స్టోరీ సినిమా, మల్టీ డైరెక్టర్స్ కదా, దాంట్లో 5 డైరెక్టర్స్ ఉంటారు. ఇక్కడ ఒకటే డైరెక్టర్ తిరుషాడో, ఒకటే 4 సినిమాలు ఉంటాయి. తిరుషాడో ఇన్ 4 పర్స్పెక్టివ్లో 4 కథలు చెప్తాడు. ఇక్కడ జోషువా 4 కథల్ని 4 కోణాల్లోంచి ఒకే డైరెక్టర్ చెప్తాడు. అక్కడ 4 డైరెక్టర్లు 4 కథలు 4 కొత్త కోణాలు ఉంటాయి. సో అందుకని ఇది ఒకటి ఆలోచించాల్సింది, ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ న్యూ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ హూ హ్యావ్ ఆల్రెడీ డన్ షార్ట్ ఫిల్మ్స్ ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ చేసిన వాళ్ళైతే, ఇది ఒకటి మీకు మంచి ఒక మీకు తెలియదని కాదు కానీ మరొకసారి ఎంఫసైజ్ చేసి బల్ల గుద్ది మరీ చెప్తున్నా, దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత మీదే. దానివల్ల మీకే కాదు ప్రేక్షకులకు కూడా, నెట్ఫ్లిక్స్కో అమెజాన్ ప్రైమ్కో వెళ్తే లేదా ఇంకెక్కడ వెళ్తే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ మీకు కూడా ఒక ఫుల్ లెంత్ సినిమా తీసుకునే ఒక ఆపర్చునిటీ, ఒక ఛాన్స్ ఎవరి ద్వారానైనా ఎక్కడైనా వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నా రిక్వెస్ట్ అందరికీ. సో ఇంకొక దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఈ సినిమా చూసిన కనుక చెప్తా, సినిమా వస్తుంది చేసిన వై తిరిగి చాలా ఫస్ట్ సినిమే కానీ చాలా బాగా చూసిన, టెక్నికల్గా కొన్ని లోపాలు ఉన్నాయి నేను చెప్తున్నా, టెక్నికల్ సౌండ్ రికార్డింగ్ కానీ అట్లాంటి కొన్ని. ఎందుకంటే పాపం అక్కడ ఓన్లీ ఒరిజినల్ సౌండ్ రికార్డింగ్ చేయాలి, దాన్ని ఏమి మళ్ళీ వచ్చి డబ్బింగ్లో రీ రికార్డింగ్ చేసింది ఏమి లేదు. అయినప్పటికీ దానిలో కంటెంట్, డ్రైవ్ చేసిన విధానం అదంతా కూడా చాలా చక్కగా ఉంది. ఆ ముగింపు కూడా అక్కడే ముగించాలి, సినిమాని అక్కడ ముగించాల్సిందే సార్. చాలామంది ఏంటో ముగింపు తెలియదు, చాలామందికి బషుం పెట్టుకుంటాం. బషుం అంటే కంప్లీట్గా అయిపోయింది, ఒక కుళ్ళు జోకు నవ్వు గ్రూప్ ఫోటో అందరు ఆహ్వానంగానే సినిమా, మేము కూడా నమస్కారం పెట్టి బయటకు వస్తాం ఇది. కానీ అది కాదు, అటువైపు నుంచి ఏం రెస్పాన్స్ వచ్చిందనేది మనకు అనవసరం. తనలో వచ్చిన మార్పు ఏంటి, ఆ మార్పుని ఇక్కడ చెప్పాను. నేను మాత్రం ఖచ్చితంగా మా అమ్మ నాన్నతో పాటే ఉంటా అంతే, మన నేను చెప్పాను. ఎందుకంటే అటువైపు మనం చెప్పలేము, అదే ఒక ఎప్పుడు కానీ ఒక నిజమైన దర్శకుడు, అసలైన దర్శకుడు, అసలైన రచయిత ఏం చేస్తారంటే, పాఠకుడికి కొంత వదిలిపెడతారబ్బా, ప్రేక్షకుడికి కొంచెం వదిలిపెట్టాలి. అంత మనమే తీసి మరటి పండు తీసి ఒలిచి పెట్టి నమిలి మనమే నోట్లో కుక్కడం కాదు చేయాల్సింది. ఒకటి ఒక ఆపాలి, ఒకటి ఆపేసి పాఠకుడిని ఆలోచించడానికి ప్రేక్షకుడిని ఆలోచించడానికి కావాల్సిన స్పేస్ని ఇవ్వాలి. సో మీ నవరసాలు చూడండి, కంప్లీట్ ఎక్కడ తక్కిన ఆగినట్టు ఉంటుంది, కథ మొత్తం వచ్చేసి ఆ కథ మధ్యలో ఆగినట్టు ఉంటుంది. లాస్ట్ ఎండింగ్ అనేది కంక్లూడింగ్ తప్ప, కంక్లూడింగ్ డైరెక్ట్ కంక్లూజన్ అంటే హమ్మయ్యా అనేటట్టు కంక్లూడింగ్ ఇవ్వడు. సో దట్ విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ థాట్ ప్రొవోకింగ్ నేచర్ అండ్ దట్ విల్ డెవలప్ ద స్కిల్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ది ఆడియన్స్. అది నిజమైన దర్శకుడు, సాహిత్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా చేసే పని. అది ప్రపంచవ్యాప్తంగా ఉండే కవిత్వం కానీ సాహిత్యం కానీ సినిమాలు కానీ హాఫ్ ఎండెడే, కంప్లీట్ మన తెలుగు సినిమా స్టైల్లో ఉండే బషుం సినిమాలు కావు. హాఫ్ ఎండెడ్ అంటే మిగతా హాఫ్ని ప్రేక్షకుడు తన మస్తిష్కంలో తన వేయాలి, ఇక సినిమా వేసుకోవాలి, అలాంటి అవకాశాన్ని ఇవ్వాలి. అలాంటి ఓపెన్ ఎండ్ అంటారు దాన్ని, దాన్ని ఏమంటారు అంటే సినిమాలో ఓపెన్ ఎండ్ టెక్నిక్ అంటారు, ఆ ఓపెన్ ఎండ్ టెక్నిక్ని చేయాలి. సో ఇక్కడ అదే చేశారు తిరుషాడ చాలా చక్కగా. ఇంకా క్యారెక్టర్స్ మంచి, కథ కూడా చాలా చక్కని కథ. ఎంత చక్కని కథ అంటే, ఒక బాగా కళ్యాణ్ బాగా చదువుతున్నాడు, బాగా డబ్బులు సంపాదించి మంచుకున్నాడు ఉన్నాడు. అతను వాళ్ళ అమ్మ నాన్న వద్దని ఆమె అంటున్నది సహజం. ఇప్పుడున్న ఇండివిజువలిస్టిక్ ఫ్యామిలీస్లో ప్రతి ఒక్కరు కోరుకునేది కంఫర్ట్ కోరుకుంటారు, సుఖం కోరుకుంటారు, ఎవరికి సేవలు ఎందుకు చేయాలి, నా భర్తకు నేను తప్ప అని అనుకోవడం సహజం. దానిలోంచి
ఆ కొడుకు ఆ నేబరేజ్ ఉన్నారు అబ్బాయి ఆయన కన్విన్స్ అయిపోయాడు సరే ఓకే నాన్న వాళ్ళని అమ్మ వాళ్ళని ఎక్కడో వృద్ధాశ్రమం వేసేద్దాం మనం ఉందాం అనుకున్నాడు హ్యాపీగా ఒప్పుకున్నాడు కానీ ఇక్కడ జానీబాయి కలిసిన తర్వాత వారిద్దరి మధ్య సంభాషణ ఇవన్నీ ట్రావెల్ ఇదొక లైఫ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ జర్నీ ఆ జర్నీలో తనని తాను మళ్ళీ రీఇన్వెంట్ చేసుకొని తనని తాను ఒక్కసారి తన బాధ్యతని గుర్తు చేసుకోవడం కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం ఎంత చక్కని లైన్ ఇది చాలా చక్కగా అండి అంటే నిజంగా చెప్పాలంటే మేము ఎప్పటికీ అంటాం తెలంగాణలో మట్టిని ముట్టుకుంటే కథ వస్తుంది మనిషిని ముట్టుకుంటే సినిమా అవుతుంది ఇట్లా ముట్టుకుంటే సినిమా అవుతుంది అట్లనే మనం నేర్చుకోదలుచుకుంటే ప్రతి ఒక్కరూ గురువేశారు అక్కడ జానబాయి చదువుకోలేదు సైకిల్ మీద నడుపుతున్నాడు ఏటో పోతున్నాడు ఆయన కార్లంటే ఇష్టం కొద్ది ఒకసారి ఎంత అద్భుతమైన పాయింట్ అంటే కార్లంటే ఇష్టం కొద్దీ చాకచక్యంగా నైపుణ్యంగా కార్ కింద పడ్డట్టు యాక్షన్ చేసి కారులో ప్రయాణం చేయడం అనే ఆలోచన నిజంగా వాసి ఇది వరల్డ్ లిటరేచర్లో గొప్పగా అనిపించే సబ్జెక్ట్ వాసి మీకు సరదాగా అనిపించవచ్చు అంటే దాన్ని ఉండొచ్చు బహుశా మీకు ఎక్కడైనా ఎదురుపడ్డరో ఆ క్యారెక్టర్ ఏమో నాకు తెలియదు కానీ వరల్డ్ లిటరేచర్లో ఇలాంటి క్యారెక్టర్సే ఉంటాయి ప్రపంచ సాహిత్యం మీరు చదివితే మీకు అర్థమవుతుంది అంటే ఎట్లా అంటే ఇరానియన్ కథలు కానీ లేదంటే కనుక ఇప్పుడు కొరియన్ కథలు ఉంటాయి ఇరానియన్ కథలు కొరియన్ కథలు మెక్సికన్ కథలు ఎక్కువ మెక్సికన్ కథల్లో ఇలాంటి స్టైల్ ఆఫ్ కథలు ఉంటాయి వాడికి ఒక ప్యాషన్ ఉంటుంది ఒక ఇష్టం ఉంటుంది కానీ రాదు వాస్తవాన్ని అంగీకరిస్తాడు కానీ దానికి ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటాడు తన ఆశ తన ఆశ నెరవేరాలి బట్ ఎట్ ద సేమ్ టైం అది జరగాలి ఆశ నెరవేరాలి తన కోరిక నెరవేరాలి ఒక మార్గం ఎన్నుకుంటాడు ఆ మార్గం ఎన్నుకోవడంలో అది ఇది ఇప్పుడు తనకు అనుకున్న మార్గం నిజంగా చాలా జానీబాయి క్యారెక్టర్లో బ్రదర్ భాష మాత్రం అదిరిపోయింది నాకు తెలంగాణ మంచి కాన్ఫిడెంట్ ఇది మంచి ఎంత మంచి తెలంగాణ చాలా బాగా మాట్లాడతాం అంటే పేరు నాకు తెలియదు తమ్ముడు నాకు కుమార్ వండర్ఫుల్ మంచి ఎంత చక్కగా అంటే మంచి తెలంగాణ చక్కగా మాట్లాడుకుంటే లక్ష్మితో మాట్లాడినా మిగతా వాళ్ళతో మాట్లాడినా జానీబాయితో మాట్లాడినా సారీ కళ్యాణ్తో మాట్లాడినా అవన్నీ కూడా ద వే ద ఇన్నోసెన్స్ ఆ ఇన్నోసెన్స్ లోంచి వచ్చిన మాటలు అవన్నీ కూడా ఎంత చక్కగా మాట్లాడినా అంత చక్కగా చాలా బాగున్నాయి డైలాగ్స్ కూడా బాగా బాగా రాసింది బాస్ సో ఆ డైలాగులు ఆ మేరకు కరెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ కూడా దీంట్లో అమాయకత్వం ఉంది అదొకటి ఉంది దానిలో ఒకటి ఆ నరసింహ పాట మల్లరమ్మన్నప్పుడు వచ్చింది నది కదా అది నిజంగా అంటే చిన్న చిన్న బిట్స్ అవి బ్యాక్గ్రౌండ్లో చేసుకున్నాయి కూడా టెక్నిక్స్ దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ కెన్ మేక్ ద పీపుల్ టు కన్విన్స్ నిజంగా చాలా బాగుంటుంది వాడిని ఫోన్ చేసేసి చెప్తాడు ఏం చెప్తాడు అరే నాది ఇక్కడ సైకిల్ పెట్టినరా నువ్వు వచ్చి తీసుకుపోవాలి అంటే ఎట్లుంటుంది అని ఒకటి అంటే ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ద సింపుల్ థింగ్స్ బట్ యాజ్ అ డైరెక్టర్గా యాజ్ అ స్టోరీ టెల్లర్గా దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ చాలా టెక్నికల్గా నీకు కొంచెం లోపాలు ఉన్నాయి బాస్ టెక్నికల్గా లోపాలు ఎందుకంటే ఇంకా దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి కంటెంట్ పరంగా మాత్రం వండర్ఫుల్ సబ్జెక్ట్ దాన్ని డీల్ చేసిన విధానం కూడా చాలా చాలా బాగుంది నిజంగా తిరుషాడో మంచి బ్రదర్ నేను ఒక మంచి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రదర్ మంచి సినిమా ఇంకా అట్లాగే కళ్యాణ్ మీరు కదా వేసింది కళ్యాణ్ కూడా ఆ డీసెన్సీ అదంతా నాకు ఎట్లున్నదంటే ఖచ్చితంగా చెప్పాలంటే గమ్యం సినిమా స్టైల్ అంటే ఇట్స్ కంప్లీట్లీ ప్యాటర్న్ ఆఫ్ గమ్యం అంటే ఇంకా అదేమో అది వేరే స్టైల్ కంప్లీట్గా ఇది ఒక స్టైల్లో తీసుకున్నాం దీనికి దీని థీము అదంతా కూడా ఇది ఒకటి తీసుకోవడం సో తీసుకోవడంలో అక్కడ ఒక రిచ్ అండ్ గాలి సీన్ గాలి సీను అక్కడ అతను ఉంటాడు అది కరెక్ట్ మోటార్ సైకిల్ డైరీస్ మళ్ళీ అది దట్ వాజ్ ఇన్స్పైర్డ్ బై మోటార్ సైకిల్ డైరీస్ ఆఫ్ చెగువేరా చెగువేరా సినిమా అసలు అది యాక్చువల్గా గమ్యం సినిమా అంతా చెగువేరా రాసిన మోటార్ సైకిల్ డైరీసే ఆయనే అసలు యాక్చువల్ అయితే దీనిలో ఏంటంటే మనకి మన ఎడ్డి జనాలకి మనకు అంటే ఎడ్డి జనాలకి తెలంగాణ తెలుగు జనాలకి ఏంటంటే ఏమన్నా ప్రేమ కావాలి ప్రేమ లేకపోతే మనం బతకలేమా బతుకుతాం మస్తుగా బతుకుతాం ప్రేమ లేకుండా కథలు ఉన్నాయా ఉంటాయి మస్తుగా ఉంటాయి కానీ మనకు ప్రేమ ఉంటే తప్ప కథ నడవదు మన కథ అందుకని ఆమె జానకిని వెతుక్కోవడం కోసమని మొదలెట్టింది ఇదంతా దాంట్లో మొత్తం తనని తాను అన్వేషించుకుంటాడు తనని తాను విశ్లేషించుకుంటాడు అదంతా జరుగుతుంది దాంట్లో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మ నాన్నల కోసం సో ఇది ఎంత బాగుంది అక్కడ ఒక అమ్మాయి కోసం కంటే అమ్మ నాన్నల కోసం ప్రయాణం చేయడం దాంట్లో మళ్ళీ తనని తాను విశ్లేషించుకొని ఒక బాధ్యతని మళ్ళీ గుర్తించుకోవడం అనే ఐడియా ఈజ్ రియల్లీ గుడ్ చాలా బాగుంది అందుకని మొత్తం మీద ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఎవ్రీవన్ ఒక మ్యూజిక్ పాపం అక్కడిక్కడ ట్రాక్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుని అవన్నీ సెల్ఫ్ ఎడిటింగ్ అట్లా ఉన్నాయి తప్ప మిగతా కంటెంట్ మాత్రం దాన్ని ఇంకా ఇప్పుడు బహుశా ఇదే కథని మళ్ళీ మీరు ఇప్పుడు తీస్తే చాలా అద్భుతంగా తీస్తారు తిరుగు అద్భుతంగా తీస్తారు అంటే అంత చాలా బాగా బాగుంది వీళ్ళుంటే మళ్ళీ రీమేక్ చేస్తే మళ్ళీ వీళ్ళిద్దరిని పెట్టి రీమేక్ చేయాలి రీమేక్ చేస్తే
అదే అందుకే ఇద్దరిని పెట్టి బాగా చేశారు, చాలా బాగా చేశారు. సో అందుకని మరొకసారి శుభాకాంక్షలు. అలాగే మా జోషువా, ఇది నేను కూడా ప్రేమించాను. అరే మనం నిజంగా చూస్తుంటే, హోటల్కి వెళ్ళిన తర్వాత చూస్తుంటే, నిజంగా మ్యాన్ వాచింగ్ అంటారు దీన్ని. మ్యాన్ వాచింగ్ అంటే చూడడం, ల్యాబొరేటరీ. మనం అంతా ల్యాబొరేటరీ ఉండదు, ఒక పబ్లిక్ ప్లేస్లు అన్ని ల్యాబొరేటరీలే. హ్యూమన్ బిహేవియర్ని, హ్యూమన్ సైకాలజీని, హ్యూమన్ టెండెన్సీస్ని అర్థం చేసుకోవడానికి దాన్ని మించిన ల్యాబొరేటరీస్ ఉండవు. ఒక హోటల్, ఒక బస్టాప్, ఒక రైల్వే స్టేషన్, ఒక షాపింగ్ మాల్. సో దీస్ ఆర్ ఆల్ ద ప్లేసెస్ వేర్ యూ కెన్ ఫైండ్ ద పీపుల్ గెట్ టుగెదర్. అండ్ అక్కడ ఒక్కొక్కరు ఎంత భిన్నంగా ప్రవర్తిస్తారో చూడండి. ఒక ఆయన పరిగెత్తుతూ ఉంటాడు, ఒక ఆయన కామ్ ఉంటాడు, ఒక ఆయన ప్రపంచంతో సంబంధం లేకుండా నిలబడతాడు, ఒక ఆయన చాలా నిరాశ ఉంటాడు, ఒక ఆయన సిగరెట్ తాగుతుంటాడు, ఒక ఆయన చాయ్ తాగుతుంటాడు. అంటే ఎన్ని మల్టీఫేరియస్ క్యారెక్టర్స్ అన్ని ఒక్క చోట రాశి పోసినట్టు మనకు అనిపిస్తుంది. కాఫీ షాప్ కూడా అలాంటిదే. కాఫీ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఏదో ఒక రచయిత, పాపం మంచి సృజనాత్మకత ఉన్న రచయిత. ఆ రచయిత వెళ్ళిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ మధ్య జరుగుతున్న సంఘర్షణను చూసి ఏదో కథ రాద్దాం, ఒక మంచి ఐడియాతో కథ రాద్దాం అని కొట్టుకుంటూ రైటర్స్ బ్లాక్లో పడిపోతారు. కథ దొరక్క, పాయింట్ దొరక్క, సబ్జెక్టు దొరక్క, ఒకసారి పడిపోతాం. సో అలాంటి సందర్భంలో ఎదురుగా ఉన్న క్యారెక్టర్స్ని, ఎదురుగా ఉన్న వ్యక్తులను చూసిన తర్వాత, నిజ జీవిత వ్యక్తులని చూసిన తర్వాత, వీరి గమనాన్నే, ఈ ముగ్గురి మధ్య ఉండే సంఘర్షణనే ఒక కథగా రాద్దామని అనుకునే ఆలోచన, ఇట్స్ రియల్లీ నావెల్. కథలు ఎక్కడి నుంచో పుట్టవు, కథలు మన మధ్య నుంచే పుడతాయి, మనలాగే ఉంటాయి, మన మధ్యనే సంచరిస్తూ ఉంటాయి. సో అలాంటి ఒక అద్భుతమైన ఐడియాకి తెర రూపంగా మనకు నేను కూడా ప్రేమించాననేది జోషువా అండ్ మొత్తం ఎంటైర్ టీమ్ తీశారు. సో అందుకని ఒక్కసారి అంటే మీరు మనకు చూస్తాం, చూసినప్పుడు ఇంకా మంచిగా చెప్పవచ్చు, చూడలేదు కదా. కాబట్టి కంటెంట్ నాకు ఐడియా మీరు పంపించిన లిస్ట్లో ఉంది కనుక చదివాను. బట్ ఇట్స్ ఐడియా, ఐడియాకి నేను చెప్తున్నా, అభినందనలు చెప్తున్నా. సో అందుకని ఒక్కసారి యూ మస్ట్ గివ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు జోషువా అండ్ టీమ్. నేను కూడా ప్రేమించాను. సో ఇలాంటి సినిమాలు ఇప్పుడు వీళ్ళందరూ కూడా దయచేసి నాకు ఇంకొకసారి తిరుషాడో, నెక్స్ట్ సారి మీరు వచ్చేప్పుడు మీ నాలుగు సినిమాలు ఎడిట్ చేసి, నాలుగో ఐదో సినిమాల్ని ఎడిట్ చేసి ఓ ఫుల్ లెంత్ సినిమా తీస్తే ఒక రోజు మొత్తం మీ సినిమానే ఇక్కడ పెడతాం. ఇదే శనివారంలో, ఇదే శనివారం కాబట్టి ఫ్రైడే రోజు పెట్టుకుందాం. కంప్లీట్ మీది, మీదే సినిమా. మీ టీం నాలుగు సినిమాల్లో పనిచేసిన వాళ్ళందరినీ తీసుకురండి, ఫుల్ లెంత్ మూవీతో మీరు కూడా జోష్పా. సో ఇట్స్ ఏ ఓపెన్ ఆఫర్, బంపర్ ఆఫర్. చిన్న సినిమాతో కాదు, పెద్ద సినిమాతో వద్దాం. సో మీ అందరికీ, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మీరు మొత్తం ఒకటేసారి 2 గంటల సినిమాని మీరు మీ పేరుతో చూడడం అనేది ఎంత కిక్ అబ్బా, అవునా కదా? మనం అదే కదా కలగనేది, 2 గంటల సినిమాని నా పేరుతో చూడాలని కదా మనం కలగనేది. సో దట్ డ్రీమ్ విల్ బికమ్ ఏ రియాలిటీ హియర్. సో ఇక్కడ మేము చేసే పనే ఏంటంటే మీ కలను నిజం చేయడం. బాస్ సాధ్యమైన కదా, పాప ఎన్నో కళలు కంటారు కదా, ఆ కళలు నిజం చేయడమే ఇక్కడ మేము చేసేది సాధ్యమైనంత వరకు, అంటే విత్ ఇన్ అవర్ ఓన్ లిమిటేషన్స్. సో అందుకని మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ టు ఆర్గనైజ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్స్. అండ్ అందరు యంగ్ ఫిల్మ్ మేకర్స్ కూడా మరొకటి ఏంటంటే, ఎవ్రీ సండే మనకు సండే సినిమా ఉంటుంది, అంటే వరల్డ్ సినిమాని వేస్తాం. దానిలో ఫ్రెంచ్, స్పానిష్, అరబిక్, రొమేనియన్, డెన్మార్క్ సినిమాలు ఇలాంటివన్నీ కూడా బెస్ట్ సినిమాలు అనుకున్నవి, కంటెంట్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, యాక్షన్ పరంగా, సీక్వెన్స్ పరంగా బెస్ట్ అనుకున్న సినిమాలను ఇక్కడ మనం స్క్రీన్ చేస్తాము. ఇట్ ఈస్ జస్ట్ లైక్ లెర్నింగ్ ద ఫిలిం మేకింగ్, ద ఆర్ట్ ఆఫ్ ఫిలిం మేకింగ్. సో వీలుంటే మీరు సండే కూడా రావచ్చు, ఎవ్రీ సండే. సో బై దట్ యూ విల్ నో అండ్ యూ విల్ లెర్న్ మెనీ థింగ్స్ అబౌట్ ద వరల్డ్ సినిమా. ప్రపంచంలో సినిమాలు ఎలా ఉన్నాయి, ఎలా తీస్తున్నారు, ఏ టెక్నిక్తో తీస్తున్నారు, ఎలాంటి స్క్రీన్ ప్లే విధానంతో వాళ్ళు తీస్తున్నారు అనేది కూడా మనం తెలుసుకోవడానికి వీలవుతుంది, మనకి ఎన్రిచ్మెంట్. సో ఎవ్రీ డైరెక్టర్కి, రైటర్కి ఒక కొత్త ఐడియా రావడానికి కావాల్సిన ఒక మొత్తం నేపథ్యం అంతా వస్తుందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనకు సినిమాను ప్రదర్శించిన బృందాలకు ఇప్పుడు చిరు సత్కారం. ముందుగా నేను కూడా ప్రేమించే సినిమా నుంచి డైరెక్టర్ జోషువా మనోహర్ గారికి చిరు సత్కారం. పోచంపల్లి ఇక్కర్ హ్యాండ్లూమ్ ఓవెన్ షాల్ తో డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ నుంచి సత్కారం. అలాగే ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నజియా షేక్ గారికి సత్కారం.
మిగతా సినిమాలు ఏమని చేశారు ప్రొడ్యూస్ ఈరోజు ఇంకా సినిమాని మనకి అందించిన తెలుగు షాడో గారికి శాఖ తరఫున హరికృష్ణ గారి తెలుగు చెప్తారా ఈ దాంట్లో అద్భుతంగా నటించి మనందరి మన్ననలు పొందిన తిరు తీరం తిరు కుమార్ ఐతం వీళ్ళిద్దరికి శాఖ తరఫున సత్కారం జానీభాయ్ కళ్యాణ్ యా ఒక గ్రూప్ ఫోటో అందరు కలిసి ఒక గ్రూప్ ఫోటో ఉందండి చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ముందుగా ఐమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మామిడాల హరికృష్ణ గారు మరియు ప్రణయరాజ్ బంగరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సో నేను మాది కరీంనగర్ జిల్లా మల్లెల్ మండల్ విలేజ్ ఫ్యాక్టరీ. వృత్తిపరంగా నేను ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ని. నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా పిచ్చి. అండ్ నేను ఎక్కువగా నావెల్స్ కథలు పౌరాణికాలు జానపద కథలు ఎక్కువ బాగా చదివేదాన్ని. బట్ ఏంటంటే మాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం పేదరికం అట్లా ఉంటాయి కాబట్టి సో కెరీర్లో ఫస్ట్ సెటిల్ కావాలి. ఎంత అంటే సినిమా మీద ఎంత ఇష్టం ఉన్నప్పటికీ కూడా సో ఇవన్నీ గాలి మెడలు కట్టదు అన్న ఒక్క ప్రాక్టికల్గా ఆలోచించి ముందుగా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి అన్న ఒక సెన్స్లో సో ఎడ్యుకేషన్ కెరీర్ జాబ్ అంత సెటిల్ అయిన తర్వాత ఆ సినిమా అనే ప్యాషన్ అనేది పురుగులాగా తొలుస్తూ ఉండేది. కొన్ని కొన్ని సినిమాలు చూసినప్పుడు మైండ్ చాలా డిస్టర్బ్ అయ్యేది, ఏదో చాలా అనీజీగా అనిపించేది. అట్లా కొన్ని సినిమాలు రియల్లీ ఇప్పుడు నేను చెప్పలేను కానీ బట్ సో పూర్తిగా సెటిల్ అయిన తర్వాత ఓకే జాబ్ వచ్చింది ఇప్పుడు ఏదన్నా మనం ప్రయత్నం చేయొచ్చు అని కొంచెం లేట్ అయింది బట్ ఇట్ రైట్. సో వినిపిస్తున్నా? ఓకే. సో నాకు అంటే సినిమా నేపథ్యం ఏం లేదు, మేము ఉండేది జగిత్యాలు. సో అప్పుడప్పుడే యూట్యూబ్ అట్లా డెవలప్ అయింది, ఇట్లా చేయొచ్చని ఒక ఆలోచన, ఈవెన్ సెల్ ఫోన్తో కూడా చేయొచ్చనే ఆలోచనతోటి స్టార్టింగ్లో సెల్ ఫోన్తో కనీసం ఒక చిన్న చిన్న ఒక 30-40 వరకు ఒక 5-10 మినిట్స్ అట్లా షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేశాం. అందులో భాగంగా నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే నాలాగా ఆలోచించే వాళ్ళు జగిత్యాల్లో ఉండొచ్చు అన్న ఒక సెన్స్లో నాకు తెలిసిన సర్కిల్ అందరికీ నేను మెసేజ్ పంపడం జరిగింది. ఎవరికైతే మూవీ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంది అంటే సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు అందరూ మా కాలేజీలో మా గవర్నమెంట్ కాలేజీలో ఒకసారి కలుద్దాం అని నేను వాట్సాప్ మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి అని అంటే దాదాపు ఒక 30 మెంబర్స్ దాకా అలాంటి వాళ్ళు వచ్చారు. సో అందులో పరిచయమైన వాళ్ళే తీరం తీరు అండ్ కుమార్ ఐతం అభి అలకుంట రాజ్ కుమార్ స్టూడెంట్ అండ్ జై ప్రవీణ్ వీళ్ళంతా అక్కడ పరిచయం అయ్యారు.
సో మనం ఏదైనా సినిమా తీద్దామని అనుకుని అప్పుడు ఇది చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక 4-5 సాంగ్స్ చేశాం. అంటే ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ అంటే కొంచెం బెటర్ షార్ట్ ఫిల్మ్స్ అంటే ఒక 4 పర్ఫెక్ట్గా అనిపించినాయి చేశాం. చిన్నవి చిన్నవి ఒక 30-40 చేసి ఉంటాం. రీసెంట్గా సీత కళ్యాణీయం అనే ఒక వెబ్ సిరీస్ ఒక 4 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. సో ఇదే నేపథ్యం. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వ భాష సంస్కృతి శాఖకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ గుడ్ ఈవినింగ్ ఎవరివన్. అభిషేక్ జంగా. ఒక చిన్న నిపసాయం చెప్తున్నా అంటే ఇంతకుముందు వచ్చిన నేను కూడా గమనించాను సినిమా గురించి అయితే విధి రాతలో ప్రతి కథ సంతోషంగా ఉండాలండి. కొన్ని కథలు బాధ కూడా ఉండొచ్చు. అలాంటి కథల్లో ఏ పాత్ర తప్పు కాకపోవచ్చు. ఈ ఒక వాడి ఈ సినిమా ద్వారా చెప్పచ్చు. ఓకే. అలాగే ఇంతకుముందు కొంచెం మన జానుబాయి కళ్యాణ్ రేర్గా చూస్తుంటాం మనం చాలా వరకు ఓవర్టేజ్లో వాళ్ళ ఫాదర్స్ మారుస్తున్నాం ఓవర్టేజ్ రావడానికి. సో దానివల్ల ఏంటంటే ఒక చిన్న చిన్న పాయింట్ ధర ఒక స్టోరీ అంటే టెక్నికల్గా కానీ లేదు మనకి అంటే ఎలాంటి ఎకనామిక్గా సపోర్ట్ లేకపోయినా అప్పటికీ ఒక చిన్న కాన్సెప్ట్ దాకా తీసాం సార్. సో వెరీ వెల్ సార్, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇంకోటి ఏంటంటే నేను అభిషేక్ జంగా, డైరెక్టర్ ఆఫ్ డెమో ఫిల్మ్స్. ఆల్రెడీ కొన్ని చేశాం, మీరు యూట్యూబ్లో సర్చ్ చేసేస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అరే సంపతి గారు అరే శ్రీనివాస్ గారు అని చెప్పేసి ఒక సినిమా ఇస్తాం ఆల్రెడీ మా ఊళ్ళో ఎలక్షన్స్ అని చెప్పేసి బిగ్ ఫిలిం. ఆల్రెడీ ప్రొడక్షన్ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ అయింది, ఇక్కడ పేపర్ వర్క్ జరుగుతుంది సినిమాలో. సో 48 hours ఆఫ్ లవ్ అని చెప్పేసి ఇంకో ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. మా మొదటి ఇంకో 1 week ఉంది రిలీజ్ చేయడానికి. సో ఇక్కడ వరకు రావడానికి నేను ఫస్ట్ ఫిలిం ఏంటంటే వస్త్రం కోసం అని చెప్పేసి తిరుపతి వారితో చేశాను. అది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల అది కూడా బయటికి తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రావడం వల్ల నేను ఎంతో పరిచయం కానీ ఈ సార్ వల్ల ఇప్పుడు నాకు సినిమా పోవాల్సిన ఫస్ట్ సర్క్యులేషన్ పరిచయం అవసరం అని తెలుసుకున్నాను. అయితే మా తిరుపతి కొంచెం షై నేచర్, తను ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. బట్ నాకు తిరుపతి గురించి ఒక 2 మాటలు నేను చెప్పాలనుకుంటున్నా. సో అంటే తను ఎట్లా అంటే తన స్ఫురద్రూపి అని ఒక పదం ఉంటుంది అన్నమాట. సో తను ఆ పదానికి బాగా సెట్ అవుతాడు, చాలా కష్టపడతాడు. ఏ అంటే మనకు ఏ రకంగా ఎంత కష్టమైనా పర్లేదు, మనకి ఎంత టైం అయినా పర్లేదు, మనకు మంచి అవుట్పుట్ రావాలి. ఓకే సార్, మీరు ఏదైనా చెప్పండి నేను చేస్తా. ఏ క్యారెక్టర్ ఇచ్చినా పర్లేదు, నాకు హీరోనే కాదు ఏదైనా పర్లేదు, మీరు ఏం చెప్పినా చేస్తా అని చాలా అంటే డెడికేట్. సినిమా అంటే ఆయన బాగా ఇష్టం. దాదాపు ఒక 15 ఇయర్స్ ఏజ్లోనే తను ఒక సాంగ్ చేశాడు. తర్వాత పిల్లారా అనే ఒక సాంగ్ తను చూసి నేను తనని హీరోగా సెలెక్ట్ చేశాను. రావెల్ హీరో టైపు ఉంటాడనిపిస్తుంటుంది. సో నెక్స్ట్ మా ప్రాజెక్టులు ఒక 2 ఉన్నాయి. ఒకటి గోన గన్నారెడ్డి అండ్ ఇందాక మామిడల హరికృష్ణ గారు అన్నట్టుగా మేము హరిమనాథ్ నుంచి వచ్చేటప్పుడు మా కుమార్కు నేను 6 కథలు చెప్పాను, 6 స్టోరీస్.
సిక్స్ స్టోరీస్ ఒక సినిమాలో ఉంటాయి, మనం నెక్స్ట్ అదే చేస్తున్నాము అని చెప్పాను. సో ఆ రెండు ప్రాజెక్టులు గోనగానారెడ్డిలో నెక్స్ట్ దాన్ని 6 అని నేను టైటిల్ అనుకున్నాను. అందులో కుమార్ ఉంటాడు, తిరుపతి ఖచ్చితంగా ఉంటాడు, వన్ ఆఫ్ ద హీరోస్. ఐ విష్ యూ ఆల్ తిరుపతి వెరీ ఆల్ ది బెస్ట్. అండ్ నాకు అనిపిస్తుంటుంది ఏదో ఒక రోజు తను హీరో అవుతాడేమో అని అనిపిస్తుంటుంది. చాలా అంటే టాలెంటెడ్ యాక్టర్. అండ్ నెక్స్ట్ కుమార్, నాకు చాలా ఇష్టం కుమార్ అంటే. ఆయన స్క్రీన్ మీద కనబడితే నాకు నవ్వు వస్తుంది, అంటే స్మైల్ వస్తుంది. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తను సింపుల్గా అందరిని డామినేట్ చేస్తుంటారు. ఆయన ఆయన ఉండడంటే పక్క వాళ్ళని ఈజీగా జస్ట్ లైక్ రవితేజ మిగతా క్యారెక్టర్స్ ఎట్లా డామినేట్ చేస్తాడో అట్లా అనిపిస్తుంటుంది. ఈజ్ ఫ్రమ్ ఖానాపూర్, చాలా తక్కువ చదువుకున్నాడు తను, కానీ తనకు కూడా సినిమా అనిపించారు. తను ఆటో డ్రైవర్ యాక్చువల్గా, చాలా ఒకవైపు రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇబ్బందులు పడుతూనే దాదాపు నియర్లీ ఒక 50-60 షార్ట్ ఫిల్మ్లు చేసి ఉంటాడు. 100 ఏవో నిర్మల్ ముద్దుబిడ్డ అని నేను ముద్దుగా పిలుస్తుంటాను తనకి. ఈ మధ్యనే తనకు కూడా తిరుపతికి అండ్ కుమార్కి ఆల్మోస్ట్ ఓటీటీ దాకా వచ్చారు. ఒక 2-3 చిన్న మూవీస్లో కూడా ఆల్మోస్ట్ రీచ్ అయ్యారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు పెద్ద సినిమాల్లో హీరోలుగాను, క్యారెక్టర్ ఆర్టిస్టులు గాను, విలన్స్ గాను, లేదా కామెడీలు ఖచ్చితంగా రీచ్ అవుతారు. అది మాత్రం కాదు కుమార్ ప్రతి ఒక్కరికి హాయ్ అండి. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్కి, నా తోటి కళాకారుని కళాకారులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కుమార్, నా ఖానాపూర్ విలేజ్ నిర్మల్ డిస్ట్రిక్ట్. నేను ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టాను, చాలా పేద కుటుంబం. ఆయన కళ మీద బాగా ఇంట్రెస్ట్ నాకు. 2009 నుండి చిన్న చిన్న స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ చిన్న నాటకాలు వేసుకుంటూ పెరిగాను. అలాగే వరుణ్ భట్ అనేది ఆయన నాలో టాలెంట్ని చూసి నాకు చిన్న షార్ట్ ఫిల్మ్ అవకాశం ఇచ్చాడు. అక్కడి నుండి మొదలైంది 2010 నుండి 2020 వరకు 100 షార్ట్ ఫిల్మ్స్ కంప్లీట్ చేశాను, 5 బిగ్ మూవీస్ చేశాను. ఇప్పటి వరకు కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్ ఇప్పుడు 2 మూవీస్ ఉన్నాయి నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు ఒక 5 నుంచి స్టేజ్ మీద నా షార్ట్ ఫిలిం చూడాలి, రవీంద్ర భారతిలో చూడాలి నాకు చాలా కోరిక ఉండేది. ఇది కూడా కళ్యాణ్ మిట్ జానిభాయ్ సార్తో చేసిన ఫస్ట్ షార్ట్ ఫిలిం అది. అదే షార్ట్ ఫిలిం ఈరోజు ఇక్కడ వేస్తారని అసలు ఊహించలే నేను. తిరుపతి సార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా అంటే ఇది ఎంత పెద్ద స్టేజ్ అంటే చాలా గొప్పది సార్. పెద్ద చాలామంది ప్రముఖులు ఈ స్టేజ్ మీద ఎన్నో ఉన్నాయి సార్ కళలు. నిజంగా అంత పెద్ద స్టేజ్, ఆ స్టేజ్ మీద ఈరోజు నా షార్ట్ ఫిలిం చూశానంటే నిజంగా ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ముందు కూడా మీ ప్రాజెక్టులో నేను ఉండాలి, మన జర్నీ ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. Basically, director and the producers, they both are the foundation of any movie. So I would give this mic to our director, our beloved director Joshua. Chala teriga dalpichuna. Very good evening, Andy. Very good evening. Vachinandarki inta environment lo kuda like inta varsham vachina andaru maa rendu short films ni encourage cheyadaniki inta dooram nunchi vachina andarki perukena thank you so much. Ento passion unte gaani like బోత్ ద షార్ట్ ఫిల్మ్ టీమ్స్ అవ్వచ్చు, సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ వండర్ఫుల్ ప్లాట్ఫామ్. శనివారం నేను 1-2 times వచ్చానండి ఇంతకుముందు, లైక్ ఎప్పుడు అనుకోలేదు ఇక్కడ ప్రివ్యూ పాసిబుల్ అవుతుందని. థ్యాంక్ యూ సో మచ్ ప్రణయ్ రాజ్ గారికి అండ్ ఆల్సో మామిడి హరికృష్ణ గారికి. అంటే లైక్ సార్ ఇందాక వచ్చి అసలు మాట్లాడిన 5 minutes అవ్వచ్చు చాలా పాజిటివ్గా అనిపించింది. ఐఎమ్ షూర్ అందరూ అగ్రీ అవుతారు. లైక్ మా వాళ్ళు మాలాంటి వాళ్ళకి అదే కావాలి, లైక్ ఆ ఎనర్జీ ఆ బూస్టింగ్. బయట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు బట్ సార్ చాలా, అండ్ డైరెక్టర్ గారు మీరు చెప్పినట్టు లైక్ ఆ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ అవ్వచ్చు సార్ ఎంత అప్డేటెడో అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ సేమ్ థాట్ నాకు కూడా ఉంది యాక్చువల్లీ, ఒక ఆంథాలజీ చేయొచ్చు అని. నేను అవత డిస్కస్ చేయలేదు. సో వండర్ఫుల్ థాట్ యాక్చువల్లీ, వెన్ వీ కెన్ డూ ఆ షార్ట్ ఫిల్మ్, ఒక 4-6 షార్ట్ ఫిల్మ్స్ కలిపి డెఫినెట్గా మూవీ చేయొచ్చు, ఎస్పెషలీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి. సో రియల్లీ బ్రిలియంట్ ఐడియా. అంటే మామిడి హరికృష్ణ గారు చెప్పడం నాకు ఇంకా లైక్ ఒక అప్రూవల్ అనిపించింది. ఐ హోప్ సార్ మేము చేసే ప్రయత్నాన్ని అలాగే సపోర్ట్ చేస్తారని ఐఎమ్ రియలీ హోపింగ్. అండ్
చూసిన వేరే షార్ట్ ఫిల్మ్, ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ అండి, వెరీ ఎంటర్టైనింగ్. క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి మీవి కూడా, మీ తర్వాత ఎంజాయ్డ్ ఇట్. అండ్ కమింగ్ టు అవర్ ఫిల్మ్ అండి, లైక్ ఇట్స్ బిన్ ఏ లాంగ్ ట్రావెల్. మా ఫిల్మ్ గురించి చెప్పాలంటే, సో లైక్ ఒక ఫేస్బుక్ పోస్ట్ చూసి ప్రొడ్యూసర్ నాజియా షీ కేమ్ ఫార్వర్డ్ అనమాట. సో మేము ఒక థింక్ చేసి, అంటే లైక్ చాలా మందికి ప్రొడ్యూసర్స్ దొరకడం ఎలాగా అని నన్ను అడుగుతుంటారు. ఏం లేదండి, లైక్ నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అన్నట్టు, ఏదో ఒక స్టెప్ తీసుకొని అట్లీస్ట్ మనం ఒకటి చేస్తున్నామని నలుగురు తెలిస్తే, షీఈస్ నాట్ ఎ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ అని ఏం కాదు, బట్ ఆమె చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్, తను ఈ ఫీల్డ్లోకి రావాలని అనుకుంటున్నారు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. సింపుల్, ఇప్పుడు నౌ షీఈస్ ఆల్సో యాక్టింగ్ ఇన్ మెనీ ఫిల్మ్స్. అంటే ఒక ఓపెనింగ్, ఒక పాత్ చూస్ చేసుకున్నారు. సో దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అండి. నెక్స్ట్ విట్ ఇట్ లాట్ ఆఫ్ కాస్టింగ్, చాలా ప్రొఫైల్స్ చూసి ఫైనలీ మాహి రాజ్పూత్. సో వీ థాట్ షీఈస్ వెరీ యాప్ట్ ఫర్ దిస్. అంటే నేను చూసి లైక్ తెలుగు డైలాగ్స్ చెప్తుందో లేదో అనుకున్నాం, బట్ షీజ్ ఎ తెలుగు గర్ల్ అనమాట. సో చాలా లైక్ టీమ్ వర్క్ అండి, ప్యూర్ టీమ్ వర్క్. మాహి రాజ్పూత్ అవ్వచ్చు, యాంకర్ భార్గవ్ చేశారు, చాలా మంది గుర్తుపడి ఉంటారు ఆయన, మా టీవీలో యాంకర్ ఆయన. సో రియలీ అసలు ఎంత డౌన్ టు ఎర్త్ అంటే, ఆయన అసలు మాతో ఫుల్గా కలిసిపోయి చాలా కోఆపరేట్ చేశారు. తర్వాత చాణక్య తేజస్ అని ఇంకొక రోల్ చేశారు, ప్రవీణ్ అనే రోల్. ఆయన ఇప్పుడు మేజర్ లాంటి ఫిల్మ్స్ చేస్తున్నారు, లైక్ చాలా ఫిల్మ్స్ ఇప్పుడు ఆయనకి ఇంకా అప్కమింగ్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ మెలడీస్లో కూడా ఒక రోల్ చేశారు ఆయన. సో మా ఫిల్మ్ తర్వాత రావడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రివిలేజ్డ్. తర్వాత లైక్ నాని, ఆల్మటి నాని, ఆల్రెడీ మన రవీంద్ర భారతిలో జరిగిన మన విఆర్ ఇండియన్స్ ప్లేలో ఆల్రెడీ చాలా మంచి సక్సెస్. ఆల్రెడీ హీస్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ అనమాట, హీ టీచర్స్ డాన్స్. సో మాకు కొరియోగ్రఫీ సపోర్టింగ్ అంతా ఆల్ ఇన్ వన్ అనమాట, లైక్ సపోర్టింగ్ యాక్టర్ నాకు ధైర్యంగా పక్కనే పెట్టుకున్నాను తనని, నాకు యాక్టింగ్ రాకపోయినా జస్ట్ సపోర్ట్ అన్నట్టు. సో ఆల్మట్టి లైక్ అన్ని డిపార్ట్మెంట్స్లో, దాంతోపాటు దీపా మలిక్, షీఈస్ యాక్చువల్లీ ఏ సింగర్ అండి, లైక్ చాలా సాంగ్స్ తను పాడారు, ఇంకా లైక్ రాబోతున్నాయి. షీఈస్ వెరీ టాలెంటెడ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ అందరూ నాకు కావాల్సిన వల్ల ఒక టీమ్ లాగా ఫామ్ అయి చేసుకున్నాం అనమాట బేసికలీ. సో వండర్ఫుల్ టీమ్ వర్క్. డిఓపీ మధుబన్ అవ్వచ్చు, ఎడిటర్ షేర్ అలీ, దే కుడ్ నాట్ కమ్, వర్షం వల్ల రాలేకపోయారు. సో బేసికల్గా ఏంటంటే లవ్ స్టోరీస్ ఏంటంటే అండి, నేను కూడా ఐ లైక్ వాచింగ్ థ్రిల్లర్స్ అలాంటివి, కానీ లవ్ స్టోరీస్ చాలామంది మనం చూస్తుంటాం. లవ్ స్టోరీస్లో ఏంటంటే ఇది యూనివర్సల్ కాన్సెప్ట్, ప్రతి ఒక్కరికి ఎక్కడో దగ్గర కనెక్ట్ అవుతుంటుంది. సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ తీసుకుందాం, ఒక కొత్త కాన్ఫ్లిక్ట్, కొత్త పాయింట్ చెప్దాం అన్నట్టుగా వి స్టార్టెడ్ ఆఫ్ యాజ్ ఎ స్మాల్ ఫిల్మ్. తర్వాత అందరూ యాడ్ అయ్యి ఇంకా అలా బడ్జెట్ పెరిగి, ఇంకా సురేష్ గారని జర్మనీ నుంచి ఆయన సపోర్ట్ చేశారు మాకు, లైక్ ఇంకా అందరం కలిసి చేసుకున్న ఫిల్మ్ బేసికల్గా, ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ చేసుకున్న ఫిల్మ్. సో ఇంకా ఎవరైనా మర్చిపోయారేమో, నా టీం చాలా పెద్ద టీం ఉన్నారు, అందరు కలిసి చేసుకున్న ఫిల్మ్ అండి. అండ్ ఐఎమ్ గ్లాడ్ దట్ స్క్రీనింగ్ చేసుకోగలిగాం మేము. యాక్చువల్లీ కోవిడ్ వల్ల ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ బుక్ చేసుకున్నా సరే లైక్ వీ కుడ్ నాట్ స్క్రీన్ ఇట్, బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ రిలీజ్ తర్వాత కూడా ది సపోర్టెడ్ అస్ అండ్ స్క్రీనింగ్ మేము చేసి చూసుకోగలిగాం. యాక్చువల్లీ స్క్రీనింగ్ పర్పస్ఏ మేము చేసుకున్న డెమో ఫిల్మ్ లాంటిదండి. బట్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ ఎవరన్నా కానీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. వి నీడ్ మోర్ ఆఫ్ యూర్ సపోర్ట్ లైక్ దిస్. అండ్ యాక్చువల్గా నేను ఇంకో విషయం, నెక్స్ట్ ఫిల్మ్ గురించి కూడా నేను యాక్చువల్గా ఇంకా ఎవరికి అనౌన్స్ చేయలేదు, కానీ మామిడి హార్కెస్ట్ గారు చెప్పిన ఎగ్జాక్ట్ థాట్ నాకు ఉంది. సో నేను ఒక 4 స్టోరీస్ తీసుకొని ఒక ఆంథాలజీ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను ఫర్ వెబ్. ఇంకా నేను ఎవరికి డిస్కస్ చేయలేదు, బట్ ఇది మంచి ప్లాట్ఫామ్ అనిపిస్తుంది. సో హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ అప్రోచ్ మీ, యూ కెన్ ఫార్మ్ ఎ టీమ్ అండ్ డూ ఆర్ వాట్ ఎవర్. ఎలాగైనా మనం ముందుకు వెళ్ళాలి, ఫిల్మ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే అందరిది ప్యాషన్. ఐ హోప్ ఎవ్రీవన్ అగ్రీస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్స్ ఎ లాట్. 2 మాటలు. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ తెలుగు అసోసియేషన్ అండ్ శనివారం మా సినిమా ప్రివ్యూ చేసినందుకు, అండ్ వెరీ కంగ్రాచులేషన్స్. నేను యాక్చువల్లీ ఒక ఐటీ జాబ్ చేసే మనిషిని, ఏదో ఒక చిన్న ఫేస్బుక్లో యాడ్ చూసి నాకు ప్రొడ్యూసర్ కావాలి, ఒక చిన్న లైన్ ఉంది, ఐ రియలీ నీడ్ ఎ హెల్ప్ ఫర్ మై మూవీ అంటే నాకు అది ఎందుకో మంచిగా అనిపించి నేను జోషువాకి అప్రోచ్ అయ్యాను. అప్రోచ్ అయినప్పుడు ఒకటే అన్నాను, మీరు కథ ఎలా తీసుకోవాలో నాకు తెలియదు, ఎందుకంటే నాకు సినిమా మీద నాలెడ్జ్ లేదు, బట్ నాకు లైన్ నచ్చితే మాత్రం నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను అని అన్నాను. ఎవ్రీబడి లైక్స్ లవ్ స్టోరీ. ఎంత మనం ఎన్ని క్రైమ్ సినిమాలు చూసినా, ఎన్ని ఆంథాలజీలు చూసినా, ఎండ్ ఆఫ్ ద డే లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, అది ప్రొఫెషనల్ అయినా పర్సనల్ అయినా. సో
నాకు చాలా ఇష్టం లవ్ స్టోరీస్ అంటే. సో ఆయన కథ చెప్పినప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అందులో ఎండింగ్ ఏంటి అని అడిగా. ఎండింగ్ అనేది ఏమీ లేదు, అది జనాల మీద వదిలేయాలి. ఇందాక హరికృష్ణ చెప్పినట్టు నాకు ఈ కథలో కనపడింది కాబట్టి ఎప్పటికైనా మనం ఆడియన్స్కి ఒక పాయింట్ వదలాలి, వాళ్ళు కూడా ఆలోచించేటట్టు. అంటే ఈ కథకి డైరెక్టర్ ఏమనుకుంటాడు, ఆర్టిస్ట్ ఏమనుకుంటాడు, కెమెరామెన్ ఎలా అనుకుంటాడు ఈ ఎండింగ్ని అనేది ఎన్ వేరియేషన్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి మనం కథను కూడా అలాగా వదిలేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను, ఎండ్ స్టోరీ ఇచ్చేసి మనం డైరెక్టర్ పర్సెప్షన్ ఇచ్చేయకుండా. సో ఐ రియలీ లైక్ దిస్ కంటెంట్ అనేది అనిపించి నేను చేసాము ఈ సినిమా. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సింది, కరెక్ట్గా మేము ప్రీమియర్ డేట్ పెట్టుకున్నాం, నెక్స్ట్ డే లాక్డౌన్ పడింది. సో ఇంకా యూట్యూబ్లో రిలీజ్ చేయాల్సి వచ్చింది. దానికి మధుర ఆడియో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, మధుర శ్రీధర్ గారు థ్యాంక్ యూ సార్. ఎవ్రీ టైం నేను ఏ సినిమా తీసుకొచ్చినా మీరు నో అనకుండా చాలా హెల్ప్ చేశారు. సో మాలాంటి వాళ్ళని కూడా ఆపర్చునిటీ ఇవ్వాలని, చిన్న సినిమాలను కాదు పెద్ద సినిమాలు కాదు, ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రొడ్యూసర్ కోసం చూస్తుంటారు, ప్రతి ఆర్టిస్ట్ ఒక డైరెక్టర్ కోసం చూస్తుంటాడు, ఒక అవకాశం కోసం చూస్తుంటాడు. సో డెఫినెట్గా ఎంతో కొంత ఒక్కడు కాకపోయినా ప్రొడ్యూసర్ 10 మంది ఉన్న ప్రాబ్లం లేదు, కానీ ఒక సినిమా మంచిగా వస్తుంది ఎప్పటికైనా సరే. ప్రతి సినిమాలో ఒక జీవితానికి ఎవరో ఒకరికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అది నేను గమనించాలని అనుకుంటాను. ఎన్నో సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎన్నో వ్యూస్ ఉన్నాయని చెప్పి వెళ్ళకండి, ఆర్టిస్ట్ని గుర్తించండి ఫస్ట్. డెఫినెట్గా అదే అంటాను, ఎలా ఉన్నాడు, ఎట్లా ఉన్నది, ఇది అమ్మాయి ఎట్లా ఉంది, ఇది ఎట్లా ఉన్నాడు అనకండి. బట్ నేను ఫేస్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను, యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి. సో టాలెంట్ని చూడండి. సో పీపుల్ పర్సెప్షన్ అనేది మారింది, సో అది ఆలోచించాలి ఫస్ట్. సో నేను నా టీంకి, నాని ఈజ్ వెరీ లైక్ ఎలా అంటే ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని అంటూనే ఉంటారు. ఎలా చేస్తాం అనేది మా ఇద్దరికి ఎప్పుడు కన్ఫ్యూషన్ ఉన్నా, ఆయన చేసేద్దాం అయిపోతుంది అన్ని కనుక్కుందాం ఇల్లు కనుక్కుందాం అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాని. మా ఇద్దరిది ఒక సైడ్ ఉంటే కష్టం, మీద ఇంకా దాని కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. సో మాహి థ్యాంక్ యూ, వీఆర్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్షిప్ అనేది నేనేమంటానంటే సంవత్సరాల్లో అన్ని రోజులు మాట్లాడాలని అనుకోము, ఏదో ఒక టైం వస్తుంది మాట్లాడాలని, ఆ టైంలో కనెక్ట్ అయితే చాలు. సో థ్యాంక్ యూ మాహి అండ్ ఇద్దరు హీరోస్ తేజ అండ్ భార్గవ్ గారు, వెరీ బిజీ రైట్ నౌ బికాస్ దే డిడ్ కేమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోల్ మై టీమ్ దీప, వెరీ నైస్ సాంగ్. మేము రేడియో రెడ్ ఎఫ్ఎంలో కూడా ప్లే చేసాం రైట్, అయ్యా రెడ్ ఎఫ్ఎంలో కూడా ఇది సాంగ్ ఆల్మోస్ట్ 1 మంత్ దాకా ఎవ్రీడే 3 times 4 times రొటేట్ అయ్యింది. సో చాలా మంచి అప్రిషియేషన్ కూడా వచ్చింది అండ్ యూ గాట్ అ లాట్ ఆఫ్ ఆఫర్స్ అండ్ ఐ వెరీ కంగ్రాచులేట్ టు హోల్ మై టీమ్ అండ్ కళ్యాణ్ అండ్ జానీ, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్ అండ్ ఆయన చెప్పినట్టు మీరు కూడా మంచిగా పెద్ద సినిమా వేసుకొని మన ఇక్కడ ఎంజాయ్ చేయాలని, వీళ్ళకి మంచి సినిమా చూపించాలనేది కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. So hello everyone, thank you so much for coming even in this COVID situation and in this heavy rains. So I would say that you know I'm really glad and blessed to be on this stage for the second time. So na previous inko demo film Mahakalyanam ani adi screening ayinde and I'm really overwhelmed with this project because mana complete Telangana lo you know only these two projects got shortlisted when director submitted this project in that portal. So I hope you all like this and ee project ki ela ante manaku oka Bollywood or Tollywood touch ivakunda, I mean they have given that touch but the ending has been in a Hollywood style. Ante the way just now mana producer gar chepparu kada oka director perception ni ichchekunda audience mide vadlesaru, like you can have your own perception over the ending ani. So ela ante mana short film oka demo film ante కాఫీ షాప్లో కూర్చుంటాము, లవ్ ఉంటుంది, అయిపోయింది, ఎస్ కలిసామా చూసామా ఐ లవ్ యూ ఆర్ షార్ట్ ఫిల్మ్ ఎండ్ అయిపోద్ది. కానీ ఈ డెమో ఫిల్మ్ వచ్చేసి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఆల్ సార్ట్ ఆఫ్ ఎమోషన్స్, డిప్రెషన్, లవ్, హేట్రెడ్, ఆర్ యునో వెన్ సంబడీ ఎల్స్ లీవ్స్ యూ, సో ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి చాలా బ్యూటిఫుల్గా దీన్ని పోర్ట్రే చేశారు, దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. అండ్ మనం ఒక మూవీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే ఓ ఇట్ స్టార్ట్ అయిందా ఎండ్ అయిందా, కానీ
ఎంతమంది కలిసి ఎంత హార్డ్ వర్క్ పెట్టి దట్స్ వెన్ ఇట్ కేమ్ టు దిస్ సోర్ట్ ఆఫ్ ప్లాట్ఫామ్ అన్నట్టు ఉంటుంది. సో ద పర్సన్ హూ వెంట్ త్రూ దట్ హార్డ్ వర్క్ దే నోస్ ఇట్ హౌ హార్డ్ ఇట్ ఇస్ టు బీ on a certain place or not. So I'm really glad and blessed to be on this stage right now, and really thankful to first of all to the director, because he was the one who gave this opportunity. And thank you so much for feeling or you know having the thought of me being a perfect fit for this role. And the second most important, the spine of this picture, the producer Nazia garu. So the way she said, yes, we are really good friends, and ela ante project lo ne kalsi, and then you know she used to guide the whole team how things used to be on that tour. So and the most important or the temper cooler person is this person. Ela ante manam shoot chese tappudu pratidi oh cool ga velthundi annattu undadu. There are a lot of situations wherein we get into a heated argument or heated discussion due to any reason. So he is the one who handled all such situations in a very smooth manner. And you already heard her singing, how beautiful that song was, and it has been played on different platforms as well. So I'm really glad to work with such a very talented and a beautiful team. And my both the co-stars are not there today. I don't know, maybe because of the COVID situation or the busy schedule of them. So yeah, that's all I have, I guess, for this. And I'm really glad for this Telangana, you know, association to create this such platform for now. And thank you so much. గుడ్ ఈవినింగ్ అందరికి, నమస్కారం. కంగ్రాచులేషన్స్ బ్రో, అండ్ కంగ్రాట్స్ టు మై టీమ్ టు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అలాట్. బేసిక్గా టీమ్ గురించి కానీ లేకపోతే టీంలో ప్రతి ఒక్కరి గురించి, ప్రాజెక్ట్ గురించి అందరూ మాట్లాడారు. మేము బేసిక్గా ఈ ప్రాజెక్ట్ని ఎప్పుడైతే ఎల్వి ప్రసాద్లో చేయాలి అని అనుకున్నామో, వీఆర్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఒక డెమోగా స్టార్ట్ అయ్యాము అనుకోకుండా. మంచి ప్రొడ్యూసర్ దొరికారు, మంచి అవుట్పుట్ తీసుకొచ్చాం. కానీ అనుకున్న విధంగా మేము దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోయామని చాలా ఫీల్ అవుతుండే వాళ్ళం ఇప్పుడు. బట్ మా టీం ఏంటంటే మెయిన్గా ఆ కోఆర్డినేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. మాకు గ్రూప్ ఉండి అందులో ప్రతిసారి ఎవరు ఏ వర్క్ చేసినా దాన్ని పోస్ట్ చేసుకుంటూ ఒకరిదొకరం అందరం షేర్ చేస్తూ ఒకరికొకరు సపోర్ట్గా ఉంటూ ఇంత దూరం వచ్చాం. కాబట్టి ఈవెన్ ఇయర్స్ అయినా కూడా మళ్ళీ మా టీం అంతా కలిసి ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో మళ్ళీ రిలీజ్ చేయడానికి కానీ లేకపోతే మీ అందరికీ చూపించే అవకాశం దొరికింది. చాలామంది ఆఫ్టర్ ప్రాజెక్ట్ అలా డిస్పర్స్ అయిపోతూ ఉంటారు. అండ్ ఇండస్ట్రీలో ఏంటంటే కాంటాక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అందరూ ఎక్కడ ఎటు వెళ్ళిపోయినా చాలా చిన్న ప్రపంచం కాబట్టి కలుస్తూ ఉంటాం. సో కాంటాక్ట్స్ వదులుకోకండి, అందరితో యూనో మంచి రిలేషన్స్లో ఉండండి. మీ టీం ఎప్పుడైతే మీకు హెల్ప్ చేశారో వాళ్ళందరితో కంపల్సరీ కాంటాక్ట్ ఉండండి. అండ్ నాకు రవీంద్ర భారతితో కానీ ఇక్కడ కానీ చాలా మంచి అసోసియేషన్ ఉంది. మెయిన్గా ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఒకటి మామిడి హరికృష్ణ గారి గురించి, ఎందుకంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చారు ఆయన. ఇప్పుడే కాదు, మేము ఏదైనా సరే సడన్ మూమెంట్లో రవీంద్ర భారతి అనే స్టేజ్ చాలా పెద్దదండి. బట్ మీరు జెన్యున్గా ఆయన దగ్గరికి మీ ప్రాజెక్ట్ పోర్ట్రేట్ చేయండి, అతని దగ్గర తీసుకెళ్ళి పెట్టండి అన్న కంపల్సరీ మీ ముందుండి. మీరు ఓవర్ నైట్ చెప్పినా సరే నెక్స్ట్ డే కంపల్సరీ దాన్ని మీకు అక్కడ పాసిబుల్ అయ్యేలాగా చేస్తారు. సో నాకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా జరిగాయి అన్నగారితో. అండ్ ఈవెన్ నవ్ మేము అనుకోని జస్ట్ ఒక 15 డేస్ స్పాన్ అయింది ఇక్కడ ఇవాళ యూనో ఈ ప్రివ్యూ కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అన్నగారి విషయమే నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, బేసిక్గా అది ఏదైనా సరే చిన్న నాటకం అక్కడ అవుతున్నా సరే ఆయన ఏదో ఛాన్స్ ఇచ్చారు వెళ్ళిపోయారని కాదు, ఉండి నాటకం అంతా చూసి వెళ్తారు ఆయన కంపల్సరీ. అండ్ దాని గురించి మాట్లాడతారు కూడా, చాలా మంచి మంచిగా చెప్పగలరు ఆయన. అసలు నిజంగా మన దాంట్లో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి ఇవన్నీ చెప్పి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఆయన. అండ్ లిటరలీ ఆయన ఇక్కడ నేను ఎప్పుడైతే చూస్తున్నాను ఆయన్ని, అక్కడి నుంచే హైదరాబాద్లో కూడా చాలామంది, ఈవెన్ తెలంగాణలో చాలామంది న్యూ ఫిలిం మేకర్స్ బయటికి వచ్చి ధైర్యంగా చేయగలుగుతున్నారు. మీరు ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయనతో పరిచయం లేకపోతే వెళ్ళి ఒకసారి కలవండి ఆయన్ని. ఆయన ఇచ్చే బూస్టప్ ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ డే మీరు కంపల్సరీ సెల్ ఫోన్ పెట్టైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని వస్తారు ఇక్కడికి, మళ్ళీ ఇక్కడే మీరు రిలీజ్ చేస్తారు. అంత కాన్ఫిడెన్స్ ఆయన ఇస్తారు.
అండ్ ఇంతకుముందు కూడా మాకు చాలా తక్కువ టైంలోనే బిఫోర్ నైట్ మేము అప్రోచ్ అవుతే రవీంద్ర భారతి లాంటి పెద్ద పెద్ద స్టేజెస్ మాకు ఇమీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది అన్నగారికి. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అలాట్. అండ్ అలాగే నెక్స్ట్ ఈజ్ నజియా గారు. అఫ్కోర్స్ ఈ స్క్రీన్కి ఎలాగైతే మేము ఇక్కడికి ఉన్నామో అది పాసిబుల్ అయింది అంటే బికాజ్ ఆ మంచి థాట్ని ముందుకు తీసుకెళ్ళడానికి తను ముందుకు వచ్చారు కాబట్టి. సో ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఎక్కడో ఒక చోట మంచి వాళ్ళు కూడా ఉంటారు. మీరు ఒక జెన్యున్ థాట్తో ముందుకు వెళ్ళండి. సోషల్ మీడియా ఉంది ఇప్పుడు మనకి ప్లాట్ఫామ్. ఒక జెన్యున్ థాట్ని మీరు పోస్ట్ చేస్తే ఎక్కడో ఒక వ్యక్తి అంటే ఇంప్రెస్ అయ్యి ముందుకు వస్తారు. నజయ్ గారు యాక్చువల్లీ ప్రొడ్యూసర్ అవ్వాలి అనుకోలేదు, బట్ స్టిల్ ఆ థాట్ ఆవిడ్ని ప్రొవోక్ చేసి మెల్లగా ముందుకు తీసుకొస్తే నౌ షీస్ చిన్న చిన్న వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళలో కూడా యూనో అప్కమింగ్ అండ్ వెల్ యూనో చాలా మంచి చిన్న చిన్న వాటికి కూడా మంచి ప్రొడక్షన్ ఇచ్చేటువంటి చిన్న ప్రొడ్యూసర్స్లో షీఈస్ వన్. ఎందుకంటే తర్వాత తను రాణి అని తర్వాత ఇంకా వేరే ప్రాజెక్ట్స్ చాలా చేశారు, నేను ఆ స్క్రీనింగ్స్ కూడా వెళ్ళడం జరిగింది. సో థ్యాంక్స్ లాట్. చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మాకు ఇంకా చాలా చాలా వాటికి మాకే కాదు ఇక్కడ ఉన్న చాలా మందికి కూడా ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఎవ్రీవన్. అందరికీ నా నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జోషో మరార్ గారు అంటే నాకు 7 ఇయర్స్ నుంచి తెలుసు. సో హీస్ అ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అది చాలా మనిషిలో ఒక మంచి ఉండాలి అంటే లైక్ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఉండాలి. సో అతను నాకు 7 ఇయర్స్ నుంచి నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఎంత ఎక్స్క్లూడ్ చేస్తారంటే నాకే కాదు చాలామందికి సపోర్ట్ చేస్తారు. అతనికి ఎంత తోచితే అంత ట్రై చేస్తారు అతను. సో నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను జోషో మనోహర్ గారికి నాకు చాలా సపోర్ట్ ఇచ్చినందుకు, అతని ఫిల్మ్లో నా సాంగ్ కూడా ఇచ్చినందుకు. ఎందుకంటే అతని సాంగ్స్ వల్ల ఈ సాంగ్ వల్ల నాకు చాలా ఆఫర్స్ కూడా వచ్చాయి ముందుకి. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ నాజియా గారు నాకు యాజ్ అ ప్రొడ్యూసరే నేను నాకు తెలుసు ఆవిడ. బట్ లాస్ట్ టైం ఆవిడ యాక్టింగ్ చూసి నేను చాలా అంటే ఎంత ఇంప్రెస్ అయినంటే షీ వాజ్ ఫ్యాబ్యులస్ అనమాట. యాక్టింగ్ చూసి షీ వాజ్ వెరీ గుడ్ చాలా ఇన్స్పైర్ అయినా ఆవిడ చూసి. ప్రొడ్యూసర్గానే కాకుండా యాక్టింగ్లో కూడా సూపర్. అండ్ మాహి గారు షీజ్ ఆవిడ ఆల్రెడీ చాలా 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 అందంగా ఉన్నారు. షీఈస్ వెరీ ప్రిటీ అండ్ షీ యాక్టెడ్ వెరీ వెల్. సో అండ్ నాని గారు చూడండి ఎంత డౌన్ టు అర్త్. అతను చాలా చాలా అంటే వర్క్ చేశారు ఆల్రెడీ చాలా దాంట్లో, బట్ ఎంత డౌన్ టు అర్త్ నేచర్ అతంది. హీస్ ఆల్సో వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. టూ లైన్స్ పాడాలి. టూ లైన్స్. వాట్ ఈస్ ఇట్? Yes, yes. ఏదో మాయ నన్ను మార్చిని, నీలు నన్ను చేర్చిని. ఏదో ఛాయ నన్ను తాకిని, నలు నన్ను చేర్చిని. సారీ కూర్చొని కొద్దిగా ఇప్పుడు దాకా అలా మాటలు మనం పాటలు విన్నాం. ఇప్పుడు మనం మాట్లాడదాం. ఒక్క నిమిషం నాని గారు చెప్పిన దానికి ఇంకొంచెం నేను యాడ్ చేస్తా. హరికృష్ణ గారు ఉదయం 11 o'clock ఇక్కడికి వస్తారు, నైట్ 11 వరకు ఇక్కడే ఉంటారు. అది కూడా ఆదివారాలు కూడా పనిచేస్తారు. 360 రోజులు తను ఆన్ డ్యూటీలో ఉంటారు, ఒక్కరోజు కూడా తను లీవ్ తీసుకోరు. ఈ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి చాలామంది దర్శకుల్ని అందించాలని అన్న ఉద్దేశం. అందులో ఇప్పటికీ సక్సెస్ అయిన వాళ్ళు తరుణ్ భాస్కర్ తన పచ్చ సినిమా సైన్మా అనే షాట్ని ఇక్కడే చేశారు, తన టెలిఫిల్ సినిమా చేశారు. ఆ తర్వాత మహేంద్ర గారు ఇక్కడ ఒక షార్ట్ ఫిల్మ్ నిషీద్ అని స్కీమ్ చేశారు, తన దొరసాని సినిమా చేశారు. ఆ తర్వాత ఉదయ్ గుర్రాలు అని మెయిల్ సినిమా తీసిన దర్శకుడు, తను ఇక్కడ నిషీద్కి డిఓపిగా చేశాడు. అలాగే సాయిత్ మోత్కూర్ అని సవార్ సినిమా తీసిండు, అతను బంధన్ రేగడ్ అని ఇక్కడ స్క్రీన్ చేశారు. హరికృష్ణ గారు కోరిక ఏంటంటే ఇక్కడ సినిమాలు ప్రదర్శించిన వాళ్ళు ఎవరన్నా తెలుగు మెయిన్ స్ట్రీమ్ సినిమా తీస్తే వాళ్ళందరి ఫోటోలు అక్కడ పెట్టాలని తన కోరిక. ఇప్పటికి ఫోటోలు యాడ్ అయ్యాయి అక్కడ, ఇంకో 10 సినిమాలు రెడీగా ఉన్నాయి వాళ్ళందరి. థ్యాంక్ యూ. మనం మాట్లాడదాం. హాయ్ అండి. ముందుగా రెంటింగ్స్కి కంగ్రాచులేషన్స్. యా ఫస్ట్ జోషువన్న. యా నా పేరు అజయ్. యాక్చువల్గా మీరు నాకు తెలుసు, చాలా చాలాసార్లు నాకు హెల్ప్ చేశారు గ్రూప్లో, కాకపోతే ఫేస్ టు ఫేస్ ఎప్పుడు కలవాలి. ఇక
ముందుగా చాలా బాగా చేశారన్న. ఫస్ట్ నాకు స్టోరీ అండ్ మిడిల్ వచ్చే వరకు నాకు ప్రిడిక్టబుల్ అయింది. మీరు అక్కడ ఎండ్ చేస్తే నాకు అది నచ్చేది కాదు, కాకపోతే ఆ తర్వాత ఎండ్ చేయకుండా కంటిన్యూ చేశారు, చాలా బాగుంది. యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు, ప్రొడక్షన్ కూడా బాగుంది. నజీయ గారు మీ యాక్టింగ్ బాగుందండి, భూమి కొంచెం వచ్చాను చూశాను, చాలా బాగుంది. యాక్చువల్ అప్పుడు కలవకపోయాను. అందరు యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది. నెక్స్ట్ జానీ మీట్స్ కళ్యాణ్. యాక్చువల్లీ ఫస్ట్ మీరు చెప్పక ముందు ఏముంది నార్మల్ ఉంది అనిపించింది, కాకపోతే మీ ఫస్ట్ ఫిల్మ్ అనేసరికి తెలుసు నాకు ఆ కష్టాలు తెలుసు. కాకపోతే మీరు నాకు బాగా నచ్చిందంటే జనరల్గా అయితే పల్లెటూరులో తీసిన, మాది కూడా పక్కనే, పల్లెటూరులో తీసినసరికి ఏమవుతుందంటే ఎప్పుడైతే ఫేస్ కెమెరా ముందు ఫేస్ వచ్చిందో అప్పుడు డిక్షన్ మారిపోతుంది, సినిమాటిక్ లాంగ్వేజ్ వస్తుంది, సో మన ఒరిజినాలిటీ మిస్ అయిపోతాం. ఆ ఒరిజినాలిటీ మిస్ కాకుండా తీసినందుకు కంగ్రాచులేషన్స్ అండి, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ నా నా పేరు శివ కుమార్ అండి, ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బాగున్నాయి, ఇద్దరికి కంగ్రాచులేషన్స్. సో మనం ఫస్ట్ ఫిల్మ్ చూస్తే కనుక అది పక్క తెలంగాణ లాంగ్వేజ్, మామూలుగా మనం ఇంట్లో ఎలాగైతే మాట్లాడుకుంటామో అది మాది మంచిర్యాల్. ఓకే, నార్మల్గా మనం ఇంట్లో మాట్లాడుకున్నట్టుగానే చాలా సాధారణంగా కట్ చేసేలా ఉంది. తర్వాత ఫైనల్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం పేరెంట్స్కి ఇవ్వాలి. ఈ రోజున జనరల్గా అందరు లవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పేరెంట్స్ నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో అదొక ఒక ఎంటర్టైనింగ్లోనే చివరికి ఒక మంచి మెసేజ్ అనేది చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ విజయపాల్. అవర్ సెకండ్ ఫిల్మ్ యాక్టింగ్ చాలా బాగుంది. అందులో అన్ని మన క్లోజప్ షాట్సే ఉన్నాయి మ్యాక్సిమం. ముగ్గురు యాక్టర్స్ ఉన్నారు కదా, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. సో జనరల్గా క్లోజప్ షాట్స్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తారు యాక్టర్స్, మెయిన్గా వాళ్ళ కళ్ళతోనే వాళ్ళు చేయగలిగే అనే నమ్మకం డైరెక్టర్కి వచ్చినప్పుడు, కెమెరామ్యాన్కి కూడా వచ్చినప్పుడే క్లోజప్ షాట్స్ అనేది ప్రిఫర్ చేస్తారు. సో ఆ రకంగా ముగ్గురు యాక్టర్స్ అసలు చింపేశారు సార్, చాలా బాగుంది. మెయిన్ అది ఒకటి ఇందులో అబ్జర్వ్ చేసేదైతే క్లోజప్ షాట్సే మ్యాక్సిమం, అదొక్కటి టాప్. మళ్ళీ ఇంక అందులో అబ్బాయిల కళ్ళ కన్నా అమ్మాయిల కళ్ళు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో షీ ఎక్స్ప్రెస్ హర్ ఫీలింగ్స్ వెరీ వెల్ విత్ హర్ ఐస్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ వాయిస్, దట్ ఈస్ ద మెయిన్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. యాక్చువల్గా మీ సింగర్ని నేనే పాడదాం అని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, బట్ మీరే చేస్తున్నారు. సో చాలా వెరీ నైస్, నేను రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడికి, నాకు చాలా ఇంట్రెస్ట్. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ అన్నా. ఇంకెవరైనా అబ్జర్వ్ చేసిన కానీ ఏమైనా అడగాలనుకున్నా ఫిలిం మేకింగ్ గురించి? థ్యాంక్ యూ. రెండు టీమ్ వచ్చి రెండు సినిమాలు బాగున్నాయి. జానీ సినిమాలో మీ కెమెరా జానీ మీట్స్ కళ్యాణ్ మీట్స్ జానీ సారీ రోడ్ ట్రిప్లో చాలా బ్యూటిఫుల్గా తీశారు, ప్లస్ ఆ కార్లో కెమెరా వర్క్ ఇట్స్ రియలీ గుడ్ వండర్ఫుల్. దానికి ఎంత కష్టపడ్డారు మీరు ఆ పార్ట్ కోసం? ఎంత అంటే ఎంత టైం పట్టింది మీకు డైలాగ్స్? ఓకే, నిజంగా మాకు చాలా ఇబ్బంది అయిందండి. అసలు ఆ కార్లో మాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది, 5D క్యామ్ ఫస్ట్ టైం మేము యూజ్ చేశాము. మా కెమెరామెన్ కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అది. అసలు దాన్ని ఎలా తీయాలో మాకు ఒక వన్ డే కంప్లీట్గా మాకు అర్థం చేసుకోవడానికి, షార్ట్ ఇట్లా పెట్టడా ఇట్లా పెట్టడా ఇక్కడ ముందు నుంచి ఎట్లా తీయాలి, నిజంగా చాలా ఇబ్బంది అయింది. ఒకరోజు కంప్లీట్గా దాన్ని నేర్చుకోవడానికే వేది మాకు ఫస్ట్. ఇక మాకు తర్వాత నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే ఫస్ట్ ఒక యాక్టర్ని మొత్తం తీసేసుకున్నాం, స్క్రిప్ట్ ప్రకారం ఒక యాక్టర్ని మొత్తం తీసేసుకొని తర్వాత ఇంకొక యాక్టర్ని వరుసగా ఆయన డైలాగ్లో అట్లా తీసుకొని ఎడిటింగ్లో మిక్స్ చేసి, కానీ ఇబ్బంది అయింది అందులో మాకు చాలా ఇబ్బంది అయింది. థ్యాంక్ యూ మీరు భలే గుర్తించారు, రైట్. అర్థమవుతుంది కష్టం, బాగా ఇబ్బంది అయింది నిజంగా మాకు. అసలు అందులో ఎక్కడ ఇబ్బంది కానీ ఆ కార్స్ లోపల ఏవైతే ఉన్నాయో దానికి నియర్లీ వన్ డే వేస్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్లస్ కుమార్ కదా, తన యాక్టింగ్ ఎక్సలెంట్, అంటే ఆ దాంట్లో కొంచెం జావియల్గా వెళ్ళడానికి ఇట్ మేడ్ అస్ ఈజీ టు గో ఇన్ టు ద మూవీ. ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఎఫెక్ట్స్ ఆన్
ద యాక్టర్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు అంటే ఒక టీమ్ బేస్డ్ మీద ఇట్లా ఫ్యామిలీ మీద అలా వెళ్ళారు, దట్స్ అ స్ట్రాంగ్ సబ్జెక్ట్. అలాంటి కామెడీ పెట్టేసి చూపెట్టారు, రియలీ ఎంజాయ్డ్ ఇట్ వెల్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జాషువా టీమ్ దీంట్లో షార్ట్ మూవీలో సాంగ్ పెట్టి రియలీ గుడ్ ఎఫర్ట్. డైలాగ్ బేస్డ్ కొంచెం ఓవర్లోడ్ అయిపోయినట్టు అనిపించింది. అంటే మీరు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మీరు చేసే కెపాసిటీకి లాస్ట్లో డైలాగ్స్ మోనోటోమస్ కాకుండా కొంచెం అంటే పిక్చరైజేషన్ చేస్తే బాగుండేది అన్నట్టు అనిపించింది. అండ్ సాంగ్ చేయాలనేసి మీకు ఐడియా ఎందుకు వచ్చింది ఒక షార్ట్ ఫిల్మ్ మూవీలో? యాక్చువల్లీ స్క్రిప్ట్లో సాంగ్ లేదండి. సో నాకు ఇలాగ ఒక అప్రోచ్ అయ్యి లైక్ సాంగ్ ఇచ్చారు. మా యాక్చువల్లీ సాంగ్ సింగర్ గురించి చెప్పలేదు, ఐ మీన్ లిరిసిస్ట్ గంగాధర్ గుప్తా అని వైజాగ్ నుంచి. ఆయన యాక్చువల్గా ఆయనే సొంతగా సాంగ్ రాసి లిరిక్స్ ఆయనే ప్రొడ్యూస్ చేసుకొని నిజాని అని పాడారు, దీప పాడారు. సో వాళ్ళని అప్రోచ్ అయ్యారనమాట, నార్మల్గా మీరు ఏదైనా ప్రమోట్ చేయండి అని. నాకు ఏమనిపించింది అంటే ఆ సాంగ్కి చాలా ఖర్చు అవుతుంది పిక్చరైజ్ చేయాలంటే. సో మాకేంటంటే ఒక సిచ్యువేషన్ ఉంది, ఒక డ్రీమ్ సీక్వెన్స్కి స్కోప్ ఉంది. సో మేము ఏం చేసామంటే మీకు వీడియో మేము చేస్తామంటే మాకు సాంగ్ ఇవ్వండి, దట్స్ అలా వాళ్ళు సపోర్ట్ చేశారు మాకు. ఆ విధంగా ఆ సాంగ్ పెట్టడం జరిగిందండి. అండ్ యాక్చువల్గా ఏంటంటే అంత ఇండోర్స్లో వెళ్తుంది కదా, మీరు చెప్పినట్టు డైలాగ్స్ డ్రామా అంతా, ఒక సాంగ్ ఉంటే ఒక రిఫ్రెష్మెంట్లా ఉంటుందని అనిపించింది నాకు. సో సిట్యువేషన్ అలా కుదిరింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. డైలాగ్స్ యాక్చువల్లీ యువర్ రైట్, నాకు కూడా తీసాక అనిపించింది. యాక్చువల్లీ మనం షార్ట్ ఫిల్మ్స్ అని నేర్చుకుంటున్నాం కాబట్టి అబ్సల్యూట్ కరెక్ట్. నేను ఇంకా ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. మీకు ఖర్చు ఎంత అడగచ్చా? 1 lakh పర్ దాడి. సాంగ్ కొంచెం ఏంటంటే లైక్ అందరూ భార్గవ్ గారు కోఆపరేట్ చేసి లైక్ ఆయన అంత ముందుకు వచ్చినప్పుడు లెట్స్ డూ అతనికి ఏదైనా హెల్ప్ అయ్యేట్ చేద్దాం అనిపించి లైక్ సాంగ్కి మేము కొంచెం బడ్జెట్ పెట్టుకున్నాము. రిమైనింగ్ అంతా లైక్ ఒక 1 lakh దాటిందండి ఆల్మోస్ట్. అంటే లైక్ ప్రాపర్గా డిఏ అన్ని వాడారు, అన్ని ట్రై చేసాం. ఈయన కొరియోగ్రఫీ చేశారు, ఎవ్రీథింగ్ డ్రోన్ వాడారు, అంటే ఇంకా అన్ని ఎక్స్పెరిమెంట్ చేసేసాం అనమాట. లైట్స్ వాడారు, అది ఎలా వచ్చాయో మీరే చెప్పాలి కానీ ట్రై చేసాం. ప్రొడ్యూసర్ అదే క్రియేటివ్గా పోస్ట్ పెట్టడం హెల్ప్ అయింది. మా పోస్టర్ ఒకటి పెట్టిన తర్వాత ఇంకో ఆయన జర్మనీ నుంచి సురేష్ గారని ఆయన అప్రోచ్ అయ్యి ఐ వాంట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నారు. అహా లైక్ త్రూ వర్క్ అండి, అంతే. సోషల్ మీడియాని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నాం అంతే. యాక్ట్రెస్ షీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. 6 మంది ఆడిషన్ చేశాక 7th పర్సన్ అండి. మా ఆడిషన్ అంటే లైక్ కలవడం అని. మా ప్రొడ్యూసర్ మేము ఒక 2 మంత్స్ ఫుల్ కాస్టింగ్కి అది చెప్తున్నాక సినిమా అలా ఫీలే చేసాం, ట్రై చేసాం. బట్ మంచి యాక్టర్ దొరికారు. అండ్ ఏమైనా ఎక్స్ట్రా షార్ట్స్ ఉన్నా మళ్ళీ తను వచ్చి చేయడం. అందరూ వర్కింగ్ పీపుల్ అండి. ఈవినింగ్ అయితే నైట్ షిఫ్ట్స్ అనమాట అందరూ. యాక్చువల్లీ ఈవినింగ్ అంటే ప్యాకప్ ఇక. మా డిఓపి అందరూ నా ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్, డిఓపి అందరూ అందరూ చేసి 6 o'clock వరకు చేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళేవారు. అందరూ కోఆపరేట్ చేశారు బాగా బేసికలీ. మీది మీరు అంటే మీది మీరు డైరెక్టర్ని మీరు మీరు క్యాచ్ చేసుకొని చూడడం మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అర్థం కాదు. యూ బీన్ పార్ట్ ఆఫ్ ద మూవీ రైట్? యూ బీన్ యాక్టింగ్ ఆన్ ద స్క్రీన్. యా యా, యాక్చువల్గా టు బి ఆనెస్ట్ ఆ రెస్టారెంట్లో ఎక్కువ మందికి స్కోప్ లేదు. సో ఇంకా ఎవరినో పెట్టే బదులు నేనే చేసేస్తే బెటర్ అనిపించింది. అండ్ మాకున్న ర్యాప్ మాకు 7 ఇయర్స్ ఎంతో ట్రావెల్ ఉంది, ఈయన పక్కన ఉండడం ధైర్యంతో చేసేసాను అనమాట అంతే. అండ్ ఒక రైట్ అంటే లైక్ నేనే రాశాను కాబట్టి నా సైడ్ నేను జస్టిఫై చేస్తే బాగుంటుంది అనిపించింది. దట్స్ హౌ ఐ డిడ్ ఇట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎన్కేపి నేను కూడా ప్రేమించ ఈ ఇదేంటండి షార్ట్ ఫిలిమే, బట్ యు కెన్ సీ ఆల్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. సో కాంప్రమైజ్ కాకుండా చేసాం. సో ఇట్స్ ఆల్ టీమ్ వర్క్ అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ గారు వన్స్ అగైన్. అండ్ దట్స్ అ టీమ్ వర్క్, థ్యాంక్ యూ. సార్ మీకు కమర్షియల్ ఎలిమెంట్స్ మళ్ళీ ఒకసారి అంటే ఎలా వర్కౌట్ చేశారో చెప్తా. సో ఇప్పుడు సాంగ్ తీయాలి, మీకు చాలా రిచ్ లొకేషన్ కావాలి,
చాలా గ్రాండ్గా ఉండాలి. ఇప్పుడు మీరు వాటర్ది చూసారు, ఫ్రంట్ చూసారు, ఇప్పుడు వాటర్ ఫ్రంట్ అక్కడ ఉంది. అలాంటి ప్లేసెస్కి వెళ్ళి తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం కావాలి, రైట్? దెన్ మనకి అవుట్డోర్ వెళ్తున్నామంటే బడ్జెట్ అంతా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ప్రతిసారి. బట్ ఆ కమర్షియల్ ఎలిమెంట్ అక్కడ లేకపోతే, సాంగ్లో వాటర్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ అలాంటిది లేకపోతే మీకు చాలా ప్లెయిన్గా అవుతుంది. సో వాటికి సంబంధించి టీమ్ అంతా కలిసి ఏ టైంలో వెళ్తే మంచిది, ఆల్రెడీ 2-3 times అక్కడికి వెళ్ళి రావడం, ఏ టైంలో లైట్ బాగుంటుంది, బెటర్గా ఉంటుంది, ఇలాంటివన్నిటిని ప్రొడక్షన్ తక్కువ చేస్తూనే బెటర్గా వెళ్ళి మేము ముందే ఒకసారి ప్రీ ప్లాన్ చేసుకొని డ్యాన్స్ కొరియోగ్రాఫ్ చేసుకొని అక్కడ ఇది బ్లాకింగ్ చేసుకొని వచ్చి తీసాం. అలాగే మనం ఇంకో పార్క్ కూడా చూసారు మీరు, స్విమ్మింగ్ పూల్ అండ్ పార్క్, అది కూడా ఒక రిసార్ట్. సో రిసార్ట్కి పే చేయాలంటే వాచ్ పోతుంది మనకు కూడా. బట్ స్టిల్ ఓకే, ఒక ఫ్రెండ్స్ టీమ్ లాగా వెళ్ళి అక్కడ ఒక లంచ్ లాంటిది ఏర్పాటు చేసుకొని మనం వాళ్ళని పర్మిషన్ తీసుకుంటే ముందే బ్లాకింగ్ అది చేసుకుంటే ఎంత ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటి కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ ఒక రెస్టారెంట్ కూడా ఏదో క్యాజువల్గా ఒక చిన్న టీ స్టాల్ తీసుకొని చేయడం కాదు, పెద్దదే తీసుకున్నాం. బట్ వాళ్ళతో మనం తీయాలని అనుకున్న దాన్ని వాళ్ళ టైమింగ్స్ ఏంటి, ఏ టైమింగ్స్లో ఎక్కువ రష్ వస్తారు, ఆ రష్ రాని టైమింగ్స్ తీసుకొని దాంట్లో వెల్ ప్లాన్డ్గా అంటే స్క్రిప్ట్ని ముందే షార్ట్ లిస్ట్ చేసుకొని వెల్ ప్లాన్డ్గా వెళ్తే మనం ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ని కూడా బెటర్గా అవుట్పుట్లో చూపించగలం. లేదు అంటే యూ కాంట్, ఎంత ప్లాన్ చేసుకున్నా అవ్వదు ఇది. దట్స్ వాట్. మీ దాంట్లో క్యారెక్టర్స్ కూడా రియల్లీ ఎమోషనల్లీ ఎమోషన్స్ క్యారీ చేసే విధానం, యూ డిడ్ ఎ గుడ్ జాబ్, వండర్ఫుల్ జాబ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్స్ ఉన్నా కానీ దే హ్యావ్ గివెన్ అస్ సంథింగ్ మోర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక్క నిమిషం అది ఇవ్వ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ, యూ హావ్ డిడ్ గుడ్ జాబ్. రియల్లీ థియేటర్లో చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు. యాక్చువల్గా తిరు షాడో ఇస్ మై ఫ్రెండ్ తిరు. యాక్చువల్లీ మేమందరం ఒక గ్రూప్ ఉంటుండే, మేము ఉస్మానియా యూనివర్సిటీలో చేసినప్పుడు సినిమా సొసైటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు డిస్కషన్ పెట్టేవాళ్ళం. ఆరాధన థియేటర్ ఉండదు, అందరూ వీకెండ్స్ ఎవ్రీ వీకెండ్ కంపల్సరీ వీకెండ్ సినిమాలకు వెళ్ళేది. ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడే మేము చాలా డిస్కషన్ పెట్టేది. ప్లస్ తిరు 2 rupees ఇది స్వాతి బుక్ రెంటల్కి, 2 rupees స్వాతి బుక్ రెంటల్కి ఇచ్చేవాళ్ళు. చాలా బుక్స్ చదివింది. దట్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ విత్ తిరు. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ తేజ్ ఫ్రమ్ 7 Arts. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కళ్యాణ్ మీట్స్ జానీ బై గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మన తిరుపతి సార్ నాకు 2.5 years నుంచి పరిచయం. బట్ సార్ మాత్రం ఏంటంటే మన ఒక కంటెంట్ ఏదైతే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు సార్ మనం ఇక్కడ స్కూల్ సారీ కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నామంటే ఆ ఇంటిలో అంటే ఇంటికి వెళ్ళే మధ్యలో మనకి ఏ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది అని ఒక పాయింట్ అంటే బేసిక్గా మనం కొంచెం ఒక కాన్సెప్ట్ లాగా రాసుకొని సో ఇలా చూపించాలి జనాల్ని. ఇప్పుడు జనాల్లో ఇప్పుడు చాలా జనాల్లో ఇప్పుడు కొంచెం మార్పులు చేర్పులు అనేవి జరగాలంటే, బట్ మనం ఇట్లాంటి మంచి కంటెంట్ మనం ఒక మెసేజ్ లాగా ఇవ్వాలనే థాట్ తోటి సార్ వాళ్ళని ఇప్పుడు కుమార్ అంటే వాళ్ళు సార్ అంటే ఇప్పుడు సార్ వాళ్ళని పరిచయం చేసుకొని, సో అప్పుడు ఆ మీట్లో నేను కూడా కలిశాను. సో అప్పటి నుంచి కాకపోతే, బట్ నేను అప్పుడు అక్కడ జగిత్యాల నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడనే 3 years నుంచి ఇక్కడే 7 Arts యూట్యూబ్ ఛానల్ వేస్తున్నాను. ఇప్పుడు సార్ మీ సూపర్ సార్, మీరు ఇట్లాంటి కంటెంట్ లింక్ ఎంతో మంచిగా అందరికి చూపించాలి. బట్ యూట్యూబ్ని మీరు అంటే దీని నుంచి దాటుకొని ఇంకా పెద్ద పెద్ద మూవీ చేయాలి సార్, బిగ్ స్క్రీన్ మీద నేను కూడా చూడాలి. ఇక మన తిరుపతి మామ గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఇక గిరాక్ మామ నువ్వు అయితే సూపర్, ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను నీ వీడియోస్ ప్రతి RXN నుంచి ఫిదా, ఎందుకంటే బట్ నీ యాక్టింగే కానీ నీ న్యాచురాలిటీకి నాకు సూపర్ మామ. ఇక కుమార్ విషయానికి అయితే, కుమార్ ఇక నేను చిన్నప్పటి నుంచి బచ్చా ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి, ఇక అప్పటి నుంచి అయితే ఇక కుమార్ అయితే ఇక ఇది అతను ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా వీటిని దాటుకొని ముందుకు వచ్చి ఇంత మంచిగా చేస్తున్నాడు. ఇక నిన్ను ఇంకా బిగ్ స్క్రీన్ మీద చూడాలని చెప్పేసి నేను ఇంకా మస్తు అనుకుంటున్నాను కుమార్ బాయ్. ఇక మన ఈ మూవీస్కి వచ్చేస్తే సూపర్ బ్రో, మీరు బాగా చేసిరు. బట్
ఎవరు అమ్మాయి ఐస్ అయితే సూపర్ ఫ్యాక్టరీ చెప్తున్నాను, అమ్మాయి ఐస్ సూపర్ ఉంది, యాక్టింగ్ కూడా సూపర్ చేసింది. బ్రో మీరు హీరో గారు సూపర్. ఇంకోటి తిన్న నాకు ఒక పాయింట్ ఏంటంటే మీరు ప్రతిదీ క్లోజ్లు పెట్టారు. ఇందాక కొత్త అని చెప్పాడు కదా, సో ప్రతిదీ క్లోజ్లు పెట్టిన నాకు ఇది ఒక చిన్న మిస్టేక్ అనిపించింది. బట్ ఈ విషయానికి వస్తే సూపర్ ప్రొడ్యూసింగ్ వాళ్ళకే చేసినట్టు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తే అందరు కూడా హీరోలు అవుతారు, అందరు కూడా డైరెక్టర్లు అవుతారు కదా. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఓకే, నెక్స్ట్ టైం మేము ప్లాన్ చేస్తాం, దాన్ని మీరే ప్రొడ్యూస్ చేయాలి, మేము చేస్తాం. మన ఈ వేదిక ఏర్పాటు చేసింది అందుకే టెక్నీషియన్స్ కి అందరు యూజ్ అవడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకెవరైనా సభకు నమస్కారం. నా పేరు సత్యజిత్, నాది కూడా కర్నూలు జిల్లా జగిత్యాల. తిరుపతి గారు నాకు ఒక కొన్ని రోజుల క్రితం నాకు పరిచయం అయ్యారు. ఆయన ఒక లెక్చర్ చేస్తాం, తిరుపతి గారు చూసిన వీడియోలో మాత్రం ఒక కన్నవాళను కలుపుకొని, మరి ఆ కన్నవాళ కలుపుకోవడం కాకుండా తన యొక్క హీరో యొక్క ప్రేమను జోడించి ఒక అద్భుతంగా తీశారు. అంటూ కన్నవాళ మీద ఒక ప్రేమ గౌరవము ప్లస్ తన యొక్క ప్రేమను ఈ హీరోగా రెండింటినీ ఒకే విధంగా కాకుండా ఒక నన్ను ఛాలెంజ్గా చూపించారు. అది నాకు బాగా నచ్చింది సార్. సో ఈ విధంగా దర్శకులుగా నేను గుర్తు అప్రిషియేట్ చేస్తున్నాను. అండ్ కుమార్ భాయ్ మొత్తంగా దెబ్బలాక్షణ కింద పడి సార్, అదేవిధంగా జోష గారు కూడా చాలా బాగా చేశారు మేడం. అండ్ ఒక లేడీ ఒక ప్రొడ్యూసర్ రాణించడం ఒక విజయ నిర్మల. అండ్ రీసెంట్గా కంచెట పాలెం ఒక పేరు తెలియదాం ఉంది, ప్రవీణ పరచూరి, తర్వాత మీరు కావచ్చు. అండ్ నేను కూడా రైటర్ మేడం. సో తిరుపతి గారు మీరు ఇంకా మంచి సినిమా తీయాలని కోరుకుంటూ మరోసారి విచార చేస్తున్నాం. ఇంకెవరైనా మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక చెప్దాం అనుకుంటు మీ అందరికీ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బిగ్ స్క్రీన్ మీద మనం పేరు చూసుకోవాలని ఒక ఎగ్జైట్మెంట్ అనేది ఒక డ్రీమ్ అనేది ఉంటుంది. సో అలాంటి అవకాశాన్ని నాకు ఇప్పుడు ఫస్ట్ ఫిలింకి మేము ఆల్రెడీ బిగ్ ఫిలిం చేస్తున్నాం కొత్త కోడ అని చెప్పేసి ఒక మీరు ఆల్రెడీ చూసుకుంటారు రాహుల్ అగ్నేష్ హీరో. ఇప్పుడు మళ్ళీ హా హీరోగా మా ఊర్లో ఎలక్షన్స్ అని చెప్పేసి ఒక సినిమా చేస్తున్నాం మేము. దానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంటే అసోసియేట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ఆర్య సంపతి గారు, అలాగే నాకు ఎప్పటికప్పుడు మోటివేషన్ చేస్తాం అన్న, మనం ఎప్పటికైనా ఒక మంచి సినిమా తీస్తాం, సో మనలో ఒక బాండింగ్ డిజైర్ ఉంది, సో మనమేది తీయకూడదు ఎందుకంటే చాలామంది అక్కడే ఆగిపోతున్నారని చెప్పేసి నాకు సపోర్ట్గా ఉన్నటువంటి హరీష్ కన్యాగర్ దాన్ని ఒకసారి మీ అందరు పర్మిషన్స్ ఇక్కడ పిలుస్తాను. ప్లీజ్ హరి సంపతి అండి, హరీష్ కన్యాగర్ ప్లీజ్ ఒకసారి అండి. అలాగే ఒక మంచి మెసేజ్ ఏదైనా కంటెంట్ ఉన్న రైటింగ్ వాళ్ళకు స్టోరీస్ అంటే వాళ్ళు ప్రొడ్యూసింగ్ చేయడానికి మాకు చేస్తున్నారు ప్రొడక్షన్ మేనేజర్. అండ్ నెక్స్ట్ హరీష్ కన్యా ప్లీజ్ వచ్చి వాళ్ళు ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చెప్తే అదంతా యూజ్ అవుతుంది. ఓకే సంపతి గారు, అండ్ ఇప్పుడు వీళ్ళ హోమ్ మూవీ క్రియేషన్ బ్యానర్లో ఒక ఈ సినిమా తీస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ మూవీ చేశారు, సో దాన్ని బయట తీసుకెళ్ళకపోయి సెకండ్ మూవీ వచ్చేసింది హరీష్ కన్యా గారు అని చూస్తాము. ఆల్రెడీ 35 షార్ట్ అంటే 35 ఫిల్మ్స్ ఆల్రెడీ మాకు స్క్రీన్ షో చేశారు, మరి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి హార్ట్ వర్క్ పెట్టాము. మాట్లాడండి. ఈ వేదిక ఉంది ఎవరికొరు పరిచయం కావడం కోసం. సభ నమస్కారం అండి. నేను సార్ దగ్గరికి ఒక 2 ఇయర్స్ బ్యాక్ పోయినా కరీంనగర్లో అభిషేక్ జంగా తీసుకెళ్ళినాడు. స్టోరీ గురించి చెప్పిండు అప్పుడు, అంటే అది వేరే ఈ స్టోరీ కాకుండా ఇంకా వేరే స్టోరీ గురించి చెప్పిండు. ఈ స్టోరీ ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత పక్క తెలంగాణ లాంగ్వేజ్ చెప్పుంటుంది. ఇప్పుడు మేము తీసే సినిమా కూడా తెలంగాణ లాంగ్వేజ్ మీదే బేస్ అయినట్టు మొత్తము పక్క తెలంగాణ. ఇప్పుడు ఇండస్ట్రీలో మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీ ఎక్కువ ఉంది, తెలంగాణ
సారీ ఇట్లా మాట్లాడుతున్నందుకు ఎవరేం అనుకోవద్దు, ఎందుకంటే మేము ఆలోచించేది ఎక్కువ తెలంగాణ మన తెలంగాణ నుంచి పైకి రావాలనే విధంగానే ఆలోచిస్తాము. ఎందుకంటే నాకు తెలిసిన వరకు, నాకు తెలిసినంత వరకు ఎక్కువగా ఉన్నది తెలుగు ఇండస్ట్రీయే ఉంది. మన తెలంగాణ వాళ్ళు కూడా పైకి రావాలి, మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలి, ప్రతి ఒక్కరి పేరు బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి. ఈ ఈ ఇంటెన్షన్ తోటి ఉంటాం మేము, నేను కానీ మా బాబాయ్ కానీ. అదే ఉద్దేశంతో ఇప్పుడు మేము తీసే మూవీ కూడా కంప్లీట్ తెలంగాణ వర్షన్లోనే ఉంటుంది. ఎట్లా అంటే, ఒక తెలంగాణలో ఒక చిన్న ఊర్లో ఒక పల్లెటూరులో జరిగే సన్నివేశాలు ఉండోళ్ళు ఏం పోయి మస్తుగా తీస్తారు, కోట్లు పెట్టి, వందల కోట్లు, వేల కోట్లు పెట్టి తీస్తారు. అట్లా కాకుండా మన చిన్న చిన్న డైరెక్టర్లు, కొత్త వచ్చే డైరెక్టర్లు, ఇప్పుడు మాకు తీసే డైరెక్టర్ కూడా ఇందులో కోడేట్ వేసి ఫస్ట్ బ్రేక్ ఇది కూడా ఆయనకి తీసేంత తీసిన తప్పదు. అయితే చిన్న డైరెక్టర్లు బిగ్ స్క్రీన్ మీద చూడాలని వాళ్ళకు ఎక్కడ చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి కోరిక ఉండి తీర్చుకోలేకపోతారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకు ఛాయిస్ వాళ్ళ ప్రొడ్యూసర్లు మేడం గారు, అట్లా పెద్దవాళ్ళకి కాకుండా చిన్న వాళ్ళకి కూడా ఛాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమాలో నేను చూసినంత వరకు అయితే కుమార్ మామది కానీ తిరుపతి అన్నది కానీ సూపర్, వాళ్ళ యాక్టింగ్, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ లాంగ్వేజు సూపర్. ఇక వీళ్ళ విషయానికి వస్తే, జోషి అన్న గారి విషయానికి వస్తే, నేను అనుకున్న స్టార్టింగ్లో ఏ సినిమాకైనా కానీ ఈ షార్ట్ ఫిల్మ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల మధ్యలో ఒక సస్పెన్షన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళు కూర్చోవాలి, మన ఆడియన్స్ కూర్చోవాలి, ఒక రెండు నుంచి మూడు నిమిషాల మధ్యలో కూర్చోవాలి, కూర్చోబెట్టగలిగితే వాళ్ళని వాళ్ళు ఎండింగ్ వరకు కూడా ఖచ్చితంగా తర్వాత ఏం జరుగుతుందన్న ఫీలింగ్ వాళ్ళు కంపల్సరీ కూర్చొని ఎండింగ్ వరకు చూస్తారు. మీ దానిలో నేను అనుకున్నాను 3-5 మినిట్స్ తర్వాత కూడా ఏం రాలేదు, ఏమొస్తుందా ఏమొస్తుందా అంటారు. నిజం కదా సార్, కొంచెం డల్ అయినా కానీ తర్వాత లాస్ట్ క్లైమాక్స్ చూసిన తర్వాత నేను అక్కడ నా లోపల నా చుట్టుపక్కల నేను ఏమైతే అనుకున్నానో దానికి దీనికి చాలా డిఫరెంట్ సార్. సూపర్ సార్, నిజంగా సూపర్. అది నేను చాలా సార్ అఫీదా అయిపోయింది సార్ దానికి. థ్యాంక్ యూ సార్, ఇంతకంటే ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఓకే సార్. ఓకే, ఇంతకుముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వమన్నారు కాబట్టి నేను వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేదు, బట్ మై అబ్జర్వేషన్. ఓకే, సో నాకు సినిమా మొత్తం నాకు మీరు కనిపించారు, జోష్వా మనోహర్ గారు. మీ పేరు నాకు ఈజీగా గుర్తుండిపోయింది, అంటే వెరీ ఇంపాక్ట్ఫుల్, నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఏ సినిమా అయినా ఏదైనా అని ఒక 10 మినిట్స్ చూసి ఛానల్ చేంజ్ చేయడం నాకు అలవాటు. నేను ఎక్కువసేపు అంటే అంత ఇంట్రెస్టింగ్ అంత ఈజీగా కనెక్ట్ గాను, బట్ చివరిదాకా కూర్చున్నాను నేను. నాకు షాక్ అనిపించింది, అరే నేను కంటిన్యూస్గా ఎట్లా చూశాను అనిపించింది అండి. మీరు బాగా ఎంత సార్, మీరు మీరు ఉన్నంతసేపు ఎంటర్టైనింగ్ అనిపించింది, చాలా బాగా. మీ పేరు సార్? ఓకే ఓకే. అండ్ అందులో హీరో తన యాంకర్ తేజ్ అని చాలా బాగా చేశాడండి. నిజంగా అంటే ఆయననే హీరో, ఫస్ట్ నేను సెకండ్ క్యారెక్టరు హీరో అనుకున్నాను, బట్ ఆయన మాట డైలాగ్ చెప్తుంటే, ఆయన యాక్టింగ్ చేస్తుంటే ఈయన ఎందుకు హీరోలాగా అనిపిస్తుంది నాకు అనిపించింది. తర్వాత అతనే హీరోనే కదా అబ్బా, అంటే ఈయన చాలా బాగా యాక్టింగ్ చేశాడు. నిజంగా చూడడానికి లుక్ వైజ్గా, సెకండ్ పర్సన్ లుక్ వైజ్గా బాగున్నప్పటికీ తన యాక్టింగ్తో ఆయన హీరో అనిపించుకున్నాడు. అతనికి నేను అప్రిషియేట్ చేశానని చెప్పండి. అండ్ మేడం మీ పేరు? మేడం నిజంగా అంటే మీరు చాలా బాగా చేశారండి. మీరున్నసేపు బాగా అనిపించింది, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ చాలా బాగా యాక్ట్ చేశారు, డైలాగ్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా చెప్పారండి. అండ్ నాజియా గారు నిజంగా ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ అండి. అండ్ బీయింగ్ ఎ లేడీ మీరు ప్రొడ్యూస్ చేయడం నాకు షాక్ అనిపించింది అసలు. అంటే మళ్ళీ మీరు ఒక ఎంప్లాయ్ అంటున్నారు అసలు, అది నిజంగా మీకు ఎంత సినిమా మీద ఎంత పిచ్చే ఎంత ప్యాషన్ అనేది దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. నిజంగా మీరు ఇలాగే చాలామందికి మీరు హెల్ప్ చేయాలి అండ్ ఎంతోమందిని పైకి తీసుకురావాలి. అండ్ ఇందాక ప్రవీణ్ గారు ఒక మాట అన్నారు, అంటే నేను అబ్జర్వ్ చేయలేదు, అక్కడ
ఇక్కడ రివ్యూ చేసిన వాళ్ళ ఫోటోలు డైరెక్టర్ల వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టారు, ఆల్రెడీ రెండు వచ్చినాయి అని అన్నారు. నాకు అక్కడ తరుణ్ భాస్కర్ గారిని నేను గుర్తుపట్టగలుగుతున్నాను. అండ్ ఐ హోప్, అంటే నాకు అనిపిస్తుంది జోషువా మనోహర్ గారు మీ ఫోటో ఉంటుందేమో అని అనిపిస్తుంది. అంటే మీకు నాకు మీకు స్టఫ్ ఉందండి, మీరు అంటే సీన్ బై సీన్ కట్ బై కట్ అది చూసిన తర్వాత చాలా అసలు అక్కడ అంటే సందు లేదు. నేను ఏదన్నా ఏదైనా విమర్శిద్దాం ఏదన్నా ఏదో మిస్ అయింది అని అందాం అనుకుంటుంటే నాకు నిజంగా నాకు ఛాన్స్ రానివ్వలేదు. అండ్ మీరు ఇంకా కష్టపడండి. అండ్ అఫ్ కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్ కమర్షియల్, జస్ట్ ఇట్స్ ఎ డెమో. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి చేసిరని క్లియర్గా తెలుస్తుంది. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ వన్. సో ఇందాక మీరు యాంథాలజీ అన్నారు కదా, సో అట్లా ట్రై చేయండి, ఒక ఫుల్ ఫ్లెడ్జ్ మూవీ తీయండి. అంటే మేము ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక పర్ఫెక్ట్ మూవీ చూసాం, ఒక ఫుల్ కమర్షియల్ మూవీ చూసాం. అంటే ఇప్పుడు మేము కళ్యాణ్ విత్ జానీ బాయ్ ఇక్కడ సెండ్ చేయడానికి కారణం ఏంటంటే, అసలు ఐ డోంట్ నో సినీ వారం ఇదంతా ఏం తెలియదు ఇక్కడికి, అది ఆ షార్ట్ ఫిల్మ్ అంటే మా దగ్గర రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయి. కొంచెం కమర్షియల్ టైప్ది కూడా ఒక షార్ట్ ఫిల్మ్ ఉంది, దాన్ని పంపితే ఈ నేనేమనుకున్నానంటే ఇట్ ఈస్ లైక్ అన్ అవార్డ్ ఏదన్నా సంస్థనేమో ఇన్స్టిట్యూషన్ ఏమో, కాబట్టి వీళ్ళు ఏదన్నా మెసేజ్ ఓరియంటెడ్ వాటికి ప్రిఫర్ చేస్తారేమో అని కళ్యాణ్ విట్స్ జానీ బై లాస్ట్ మెసేజ్ ఉంటుంది కాబట్టి. సో రెండు పంపాము, ఒకటి లెనిన్ అని తెలంగాణలో చేనేత కార్మికుల కష్టాల గురించి ఒక చిన్న అదొకటి, ఇది ఒక రెండు పంపాము, వాళ్ళు ఇది సెలెక్ట్ చేశారు. సో మీది కూడా అది కమర్షియల్ కాదు, యా దట్స్ క్లియర్, బట్ మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఒక డెమోలాగా చేశారు, నిజంగా చాలా బాగుంది. సో మీరు ఖచ్చితంగా డైరెక్టర్ అవుతారు. అండ్ మీకు అంటే మాకు ఒక మైనస్ ఏంటి అంటే, మేము కళ్యాణ్ విట్స్ జానీ బాయ్ తీసినప్పుడు ఏంటంటే మాకు డబ్బింగ్ థియేటర్ లేదు, జగిత్యాలలో డబ్బింగ్ థియేటర్ లేదు. మేము మ్యూజిక్ అయినా లేదా రీ రికార్డింగ్ అయినా డబ్బింగ్ అయినా హైదరాబాద్ రావాలి. అండ్ బీయింగ్ అన్ ఎంప్లాయ్ నాకు అసలు టైం ఉండదు, నేను ఖచ్చితంగా మార్నింగ్ లేస్తే ఖచ్చితంగా 8:30 బస్ ఎక్కాల్సిందే, 10 వరకు కాలేజీలో ఉండాలి, ఈవినింగ్ 4:30 మళ్ళీ బస్ ఎక్కాలి, 6 వరకు ఇంటి దగ్గర ఉండాలి. సో మాకు ఇదే ఉంటుంది, సండే వచ్చిందంటే ఏదో ఒక వర్క్ ఉంటుంది కంపల్సరీ కాలేజీ రిలేటెడ్. సో దట్ ఈస్ అదొక డ్రాబ్యాక్. అండ్ మాకు అక్కడ టెక్నికల్ సపోర్ట్ టీమ్ కానీ, ప్రాపర్ కెమెరాస్ కానీ, ఎడిటింగ్ సూట్ కానీ, సింగర్స్ ఏదైనా ఇవన్నీ ప్రాబ్లం ఉంది. బట్ మీకు అదొక అంటే మాకు మీకు మీకు ఉన్న అడ్వాంటేజ్ చెప్తున్నాను, మీకు అది మీకు ప్లస్ అవుతుంది ఖచ్చితంగా. మీకు ఇవన్నీ మీరు 1 lakh తీసినట్టే నాకు షాక్ అనిపించింది, అంటే నేను ఇంక ఎక్కువైందేమో అనుకున్నాను. సో మీ డబ్బింగ్ అవన్నీ చూసాక ఎంత క్లారిటీ, అండ్ రీ రికార్డింగ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అంటే స్టార్టింగ్లో తెలియకుండా ఆల్మోస్ట్ నాకు ఒక ఐడియా ఉంది డబ్బింగ్ అండ్ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇక్కడికి. ఈ మీది నాది చూసిన తర్వాత అంటే అఫ్కోర్స్ నాది ఫస్ట్ మూవీ అయినప్పటికి కూడా అసలు యు ఆర్ వెరీ ఫార్చునేట్ టు బీ ఇన్ హైదరాబాద్. సో మీకు అన్ని అవకాశాలు ఇక్కడ, మీకు ఈజీగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అఫ్కోర్స్ మేము చాలా స్ట్రగుల్ అవుతున్నాము, ఒక్కొక్క అడుగు వేయడానికి మాది ఒక నత్త నడకలాగా అవుతుంది. మీరు సో జంప్ చేయొచ్చు, ఒక్కదాని మీద గట్టి స్టోరీ మంచి స్టోరీ కట్టుకోండి, ఇది ఒక 10 lakh అట్లా ఒక మంచి ప్రాజెక్ట్ చేయండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. తరుణ్ భాస్కర్ లాగా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ సో ఇక్కడ రావడానికి ముందు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీంద్ర భారతి అనేది అసలు నాకు తెలిసి డాక్టర్ సినారే గారు, లేకపోతే పెద్ద పెద్ద యాక్టర్లు కోట శ్రీనివాసరావు లాంటి వారు, అంటే చాలా గొప్ప గొప్ప నటులు అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళు చిన్నప్పుడు న్యూస్లో కానీ పేపర్లో కానీ రవీంద్ర భారతిలో ఇలాంటి ప్రోగ్రామ్ జరిగింది, దానికి ఫలానా యాక్టర్ వచ్చారు లేదా ఫలానా కవి వచ్చాడు ఇక్కడ ఇలాంటి జరిగిందని వినడం కానీ, అసలు జీవితంలో రవీంద్ర భారతికి వస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు. సో దీనికి మెయిన్ ప్రణయ్ గారు, మిమ్మల్ని ఎప్పటికీ మేము గుర్తుంచుకుంటాం, ఇట్స్ ఎ గ్రేట్ హానర్ నిజంగా అనుకోలేదు. అంటే రవీంద్ర భారతి ముందు నుంచి ఒక హైదరాబాద్లో నేను ఉస్మానీలో చదువుకున్నాం, ఒక 1000 సార్లు పోయి ఉంటాం మేము ఇట్లా,
కానీ ఏ రోజు కూడా ఆ స్లోప్ అది ఎక్కలేదు. అంటే అసలు అదే అక్కడికి ఎట్లా వెళ్తారు అనే ఇప్పటి కూడా అసెంబ్లీ అటు వెళ్ళలేదు ఇటు రవీంద్రబాద్ సైడ్. కాకపోతే ఆ బిర్లా టెంపుల్ ఎన్నోసార్లు వెళ్ళాము కానీ ఇప్పుడు రాలేదు. ఆ అవకాశాన్ని మీరు కలిగజేశారు, నిజంగా ఇది లైఫ్ లాంగ్ మేము ఎప్పటి గుర్తుంచుకున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో ఈ మాకు టైం లేకపోవడము, టెక్నికల్ సపోర్ట్ పెద్దగా, ఎడిటింగ్ ప్రాబ్లము, ఈ డబ్బింగ్ ఇప్పుడు మేము ఎంత చేసినా వితౌట్ డబ్బింగ్, ఏదో మాకు ఉన్న దగ్గర ఏదో నాలుగు గోడల మధ్య డబ్బింగ్ చెప్పినా మీకు వచ్చినంత ఎఫెక్ట్ మాకు రావట్లేదు. ఆ డబ్బింగ్ క్లారిటీ లేకపోతే మనం చెప్పాలనుకున్న పాయింట్ స్ట్రాంగ్గా అది వెళ్ళదు. ఇప్పుడు మేము రీ రికార్డింగ్ మీరు చూస్తే అన్నీ ఏదో ఒక షార్ట్ ఫిల్మ్లోనో ఏదో ఒక సినిమాలోనో మేము వాడినే వాడేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఎవరిది రజనీకాంత్ బ్యాక్గ్రౌండ్ అది కూడా వాడుకున్నాం. అంటే సో మాకు మాకు ఆ సిచ్యువేషన్, బట్ యూఆర్ వెరీ ఫార్చునేట్, మీరు అది మీకు ఒక అడ్వాంటేజ్. సో నేను ఇక్కడికి రావడానికి ముందు ఆల్మోస్ట్ నా అంటే ఇక సరే ఎంత పిచ్చున్నా అని మనకు ఫ్యామిలీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక నేను ఇక తీస్తాను తీయను, మేబీ ఇంకో వన్ ఇయర్ వరకు అయితే తీసే పరిస్థితి లేదు. సరే ఇక ఎవరన్నా ఇక నేను ఇంకా కొంచెం బెటర్గా సెటిల్ అయితే ఎవరికన్నా షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళకి హెల్ప్ చేద్దాం, మన వాళ్ళు అవుతుందో కాదో అనుకున్నా. బట్ మామిడాల హరికృష్ణ గారు జస్ట్ ఒక రెండు మూడు మాటలతో నిజంగా చాలా బూస్టింగ్ అనిపించింది. అంటే కోఇన్సిడెన్సా అదేందో నాకు తెలియదు, కానీ లిటరల్గా నేను వచ్చేటప్పుడు కుమార్కు ఆరు స్టోరీస్ చెప్పిన, ఒకటే సినిమా ఇంటర్లింక్డ్ సిక్స్ స్టోరీస్, ఆరు కథలు ఒకటే ఊర్లో జరుగుతాయి. సో ఆరు కథలు మనం ఒక సినిమా తీద్దాం నైట్ అనుకున్నాను. మా వరుణ్ అని కెమెరామెన్ ఉంటాడు, తనతో డిస్కస్ చేశాను. వచ్చేటప్పుడు కార్లో కుమార్ చెప్పాను అది తీయాలి ఎప్పటికైనా అనుకున్నాను. బట్ మామిడల హరికృష్ణ గారు సేమ్ పాయింట్ అయ్యేసరికి నాకు మళ్ళీ ఓకే, సో ఇంకా అవుట్ కాలేదు, ఇంకా కొంత ఇంకా స్టిల్ నాట్ అవుట్, సో ఇన్నింగ్స్ ఎండ్ కాలేదు, ట్రై వీలైనంత తొందరలో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే మోరల్ సపోర్ట్, ఒక బూస్టింగ్ మాత్రం ఇక్కడికి వచ్చినందుకు దొరికింది. ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు దిస్ స్టేజ్. అండ్ ఇంకొకటి అది వన్ ఆఫ్ ద డ్రీమ్స్ ఏంటి అంటే, తెలంగాణ జానపద వీరుడు ఎవరైనా ఉన్నారు అని అంటే, కాకతీయ రక్షకుడు ఎవరైనా ఉన్నారంటే కోన కన్నారెడ్డి నిజంగా చాలా గొప్ప యోధుడు. తన క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఆ క్యారెక్టర్ మీద ఒక జస్ట్ ఒక 30 మినిట్స్ ఆ క్యారెక్టర్ మీద నేను ఒక స్క్రిప్ట్ రాసుకున్నాను. దానికోసం మేము హైదరాబాద్కి వచ్చినాము, మా కరీంనగర్ అంతా తిరిగినాము, ఏమో చేసినాం. మాకు ఒక్క ఏం కావాలి అంటే ఒక రాజసభ కావాలి. జస్ట్ ఏంటంటే ఒక రాజసభ కావాలి. రుద్రమదేవి క్యారెక్టర్ ఉంటుంది, గోనగన్నారెడ్డి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఒక మినీ బాహుబలి లాగా ఉంటుంది, ఆ సీన్ అట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. దానికోసం నాకు ఒక రాజభవన సెట్ దొరకట్లేదు. నేను ఈవెన్ రామకృష్ణ స్టూడియో నాచారం కూడా వెళ్ళాను, వెళ్తే అది మొత్తం అది డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు ఏమన్నంటే ఏదన్నా ఉంటే మీరే క్లీన్ చేసుకోవాలి, మేమేం సపోర్ట్ ఏమి ఉండదు, పర్ డే 30,000 మీరు ఇవ్వాలి, దాన్ని మీ ఇష్టం ఉంటే వాడుకోండి అని అంటే అక్కడ అసలు అన్నీ పాత పడిపోయినాయి. అసలు నాకు కాస్ట్యూమ్స్ కోసం కృష్ణనగర్కి వెళ్ళాం, అక్కడ కూడా నాకు అసలు అంటే ఒక రెండు షాప్స్ తిరిగినాం, మా ఫ్రెండ్ ఒక తీసుకెళ్ళాడు, నాకు అసలు అంటే అరే మరి వీళ్ళు అంతా తీసే వాళ్ళంతా ఎక్కడి నుంచి తీస్తున్నారు, మినిమం కాస్ట్యూమ్స్ మనకు నచ్చినట్టుగా దొరకట్లేదు, ఆర్మర్ ఈవెన్ కత్తులు లాంటివి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి నాకు అసలు అర్థం కాలేదు. బట్ ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం ఆ పలానా దగ్గర ఇలాంటిది రెడీగా ఉందనో లేదా పలానా వాళ్ళు వేస్తారో మన దగ్గరకు వచ్చి తక్కువ ధరలో వేస్తారన్నా పర్లేదు, రెడీమేడ్ సెట్ ఉంటే ఇంకా బెటర్. సో అదొక్క సహాయం ఎవరైనా చేయగలిగితే, జస్ట్ అది ఎక్కడ మంచి అంటే కాస్ట్యూమ్స్ అండ్ ఆర్మరీ తర్వాత అసెట్ ఏదైనా ఉంటే కనుక నాకు జస్ట్ ఇన్ఫార్మ్ చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్. మీరు హరికృష్ణ గారిని కలిస్తే తను ఏమన్నా
చెప్పే ఛాన్స్ ఏముండొచ్చు. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు ఇక్కడికి రావడానికి నేను కారణం అని. 2014 వరకు నేను కూడా ఇక్కడికి రాలేదు. అప్పటి వరకు ఇది ఒక రవీంద్ర భారత్ అనేది గొప్పోళ్ళ వేదిక, మన అసలు అడుగు పెట్టలేని వేదిక అన్న నానుడు ఉండే. కానీ ఒకే ఒక వ్యక్తి దీన్ని సాధ్యం చేసిండు, ఆ వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన తెలంగాణ సాధించడం వల్ల ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. దాంతోపాటు గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, వారు కూడా మాకు చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హరికృష్ణ గారు 2014 తను వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతోమంది వేదిక పరిచయం చేసిండు. సో వాళ్ళందరి తర్వాత ఏదో చివరిలో మేము ఉంటాం, మనం ఉంటాం, ముఖ్యంగా వాళ్ళు. థ్యాంక్ యూ. మనం నువ్వేమన్నా చెప్పాలనుకుంటే ఈ సీ అంటే ఇక్కడ రావడం ఎట్లా అనిపించింది, ఈ స్క్రీనింగ్ ఎలా ఉంది ఇక్కడ ఆడియన్స్ది? ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేను కూడా లైక్ మొన్న ఒక థియేటర్ ప్లే కూడా అయింది, వచ్చానమాట. సేమ్ సార్ చెప్పినట్టే నాకు కూడా లైక్ నేను యాక్చువల్లీ ఫ్రమ్ వైజాగ్ అనమాట. ఇప్పుడు వినడమే కానీ టీవీలో చూడడమే కానీ మనకి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ వస్తుందని నాకు తెలియదు. బట్ ఇట్స్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండి, మంచి ప్లాట్ఫామ్. అండ్ ఇలాంటి ప్రివ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల ఏంటంటే ఒకరికొకరి మారల్ సపోర్ట్ ఒక బూస్టింగ్. ఎక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంటాం, వీళ్ళు ఇచ్చే సపోర్ట్, ఆ మాటలు వండర్ఫుల్ అండి. నిజంగా హరికృష్ణ గారు పేరు అయితే ఎప్పుడు నాని కూడా చెప్తూ ఉంటాడు అనమాట, ఎప్పుడు సార్ గురించి కానీ. సో ఒక హోప్ ఒక ఏదైనా మంచి అటెంప్ట్ చేస్తే ఆయన సపోర్ట్ చేస్తారు. నిజంగా మంచి ప్లాట్ఫామ్ అండి. అండ్ ఐమ్ రియలీ హ్యాపీ, అంటే ఇంతకుముందు ప్రివ్యూ అక్కడ అవ్వలేదు అనుకున్నాం, కానీ ఇంత మంచిగా ఇక్కడ ఇంతమంది ముందు అవుతుందంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. చాలా థ్యాంక్స్ అండి మన అసోసియేషన్ కానీ, తెలంగాణ గవర్నమెంట్ కానీ, కేసీఆర్ గారు కానీ, మామిడి హరికృష్ణ గారు, అందరికీ వీఆర్ ఆల్ గ్రేట్ఫుల్. అండ్ ఇంకా ఈ సపోర్ట్ మాకు కంటిన్యూ అవుతుందని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ తిరుపతి గారు, థ్యాంక్ యూ మనోహర్. సార్ చెప్పినట్టు 4 సినిమాలు 5 సినిమాలు కలిపి ఒక సినిమా చేసి ఇక్కడే మనం ఇక్కడ స్క్రీన్ చేద్దాం. సార్ కూడా చెప్పిండు శుక్రవారం రోజు మనం పెట్టుకుందాం అన్నారు, ప్రతి శుక్రవారం. సో అలా మనం ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. వచ్చే వారం